గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ ప్రభాస్. అదేంది కింద మీద అయినారా? ప్రభాస్ చేయంత లేడు, వీడు ప్రభాస్ ఏందనుకుంటున్నారా? ప్రభాస్ ఫ్యాన్ అమ్మా ఇక్కడ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రేమలో పడని మనిషి ఉండడు. ఆ ప్రేమ గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు మనకి ఏకదం గుర్తు వస్తూనే ఉంటాయి. గది ఈరోజు ముచ్చట, మీ లైఫ్ లో కూడా ఇలాంటి లవ్ స్టోరీస్? అదే అండి, మీ పాత లవ్ స్టోరీస్ ఉంటే అవన్నీ మా ఆడియన్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే నాకు కాల్ చేసేయండి. Until then, listen to this feel good song. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. అక్క, ఏందా పొద్దు పొద్దుగాల నీ లొల్లి? ఏందా పొద్దు పొద్దుగాలనే ఆజగన్ లొల్లి షురు చేసినవా అనే లెవ్వవా? ఇంట్లో చెల్లినే ఉండి పనులని నేను చేస్తే అక్కగా నువ్వు ఉండేందుకే గార్దులుగా ఎన్నిక? హలో గమ్మునుండు, ఆర్జ ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ. చెల్లివి బల్లివి గోడ మీద పిల్లివి, నాతో పెట్టుకోకు భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల. పా చెప్తా దీని పని. నీ అమ్మ దొంగ మొహందన అక్కనే. అక్కయితే నాకేంది, కొత్తిమీర కట్టయితే నాకేంది, బాగి ఇక్కడ ఆండ్రాయిడ్ లేదు, హైబ్రిడ్ లేదు. చెత్త మొహందర అమ్మరని చెప్తా. అమ్మేందే అమ్మమ్మకైనా చెప్పకప. రాక్షసి చెల్లి రాక్షసి బల్లితో సమానం. వావ్, వాట్ ఏ లవ్ స్టోరీ శైలజ గారు. ఏంటి, 5 ఇయర్స్ దూరం ఉండి ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా లవ్ చేసుకున్నారా? వావ్, ఏ మన్న లవ్ స్టోరీయా? తర్వాత అబ్బాయికి ప్రపోజ్ చేసే టైంకి నీ వాయిస్ కి ఫిదారా బాయ్ అయిపోయిందా? సో సాడ్ ఎప్పుడు చూస్తో ఎప్పుడు గల్స్టో. మీకోసం ఈ పెయిన్ఫుల్ బ్రేకప్ సాంగ్. సో విన్నారు కదా, ఇలాగే మీ లవ్ ని చెప్పడానికి మీరు ఎప్పుడు లేట్ చేయకండి. ప్రేమ ప్రేమించడానికి కాదు, ప్రేమని ప్రేమగా చెప్పడానికి. అబ్బబ్బబ్బ, ఏ మన్న చెప్పినారా బాయ్. మళ్ళీ ఈవినింగ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో సిటీ 91.1 FM. నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. ఒసే నాకు వాటర్ పెట్టావా? లేదు, నాకు స్కూల్ టైం అయితే నిలబెట్టుకోపా. పెట్టుకోను, నిజంగా చెప్తా. అక్క షాంపూ. అక్క షాంపూ. అక్క 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 ఎవరు పెట్టారనేది కాదమ్మా, స్నానం గిట్ల ఎవరు ఫస్ట్ చేశారనేది పాయింట్. చల్ చల్, టైం వేస్ట్ చేసుకోకుండా పోయి నీళ్ళు పెట్టుకోపో. ఒసే సైకో మొహం నానా, కుళ్ళిపైన ఉల్లిపాయ మొహం నానా, వాడి పడేసిన వాటర్ బాటిల్ మొహం దానివే. నా ఆట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 ఊర నాటు. నమ్మలి చూసేసిన బబుల్ గమ్ మొహం నానా, నీకు 107 చిచి 170 ఫీవరాను. భానుమతి ఆడపుల్లి పొవె పొట్టిదానా. అక్క అక్క నేను తీయనుగా, చావుపో. అక్క ప్లీజ్, స్కూల్ కి టైం అవుతుంది, డోర్ తీ. అక్క అక్క అక్క. హాయ్ రా చైతు. ఏంటి కొత్త కాన్సెప్టా? యా బ్రో, వీకెండ్ ప్రోగ్రామ్ కి కొత్త కాన్సెప్ట్ రాస్తున్నా. క్రేజీ మామ నువ్వు, గట్ల పెన్ను పెట్టగానే గిట్ల కాన్సెప్ట్ వస్తుంది నీకు. కిర్రాక్ రైటర్ వి. థ్యాంక్ యూ బ్రో. సరేదా, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. చీయర్స్. సంతోష్, బైక్ నీకు ఇంత క్రేజ్ ఉన్నా, ఎందుకు గోస్ట్ ఆర్జే లాగా వర్క్ చేస్తున్నావు? నా డ్రీమ్ నా గోల్ ఇవి కాదు మామ. నేను చదివేది అగ్రికల్చర్ బీఎస్సీ. ఈ ఆర్జే అనేది నాకు జస్ట్ పార్ట్ టైం లాగా. ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడి నాన్నకి చిన్న చిన్న అప్పులున్నాయి, అవి తీర్చి ఊరెళ్ళి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. ఓ, శ్రీమంతుడిలాగా? అయ్యో అలా ఏం లేదు, కానీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. ఇదంతా ఓకే, కానీ ప్రేమలో పడ్డావా? లేదు. కామ్ ది జై సంతోష్, 2 ఇయర్స్ నుంచి లవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నావు. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ కాల్స్, మెసేజెస్, ట్విన్ సిటీస్ మొత్తం ఫ్యాన్స్. ఇంతవరకు ఏమైనా ప్రపోజ్ చేయలేదా? లేదురా. చూడరా, నా దృష్టిలో ప్రేమ అంటే ఇలా చూసి అలా పడి అలా మర్చిపోయేది కాదు. ఊపిరి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఇక్కడ బరువెక్కిపోవాలి. ఆ అమ్మాయిని చూడకపోయినా మాట్లాడకపోయినా తెలియని భయం పుట్టాలి, అది ప్రేమ. అలాంటి ప్రేమ ఇంకా నా దాకా రాలేదురా.
వస్తున్నా ఆగవే. ఇప్పుడు చెప్తా దీని పని. పదవే గేట్ ఎవరు పెడతారే? థింగ్ అని బాగుందనా? లాస్ట్ వచ్చింది నువ్వా నేనానే? పోయి పెట్టా. ఓవర్ యాక్షన్ చేయకు, పెట్టుపో. మంచిగా చుచ్చు మొహంది, దీని పనులు కూడా నేనే చేయాలి. ఏమన్నావే? వాడి పడేసిన ట్యూబ్ లైట్ ముఖందానా? బాయ్ అక్క. అక్క 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 వివాహ భోజనంబు వింతైన వంటకంబు. చెప్పరా. హలో డాడీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చారా? నీకోసం చికెన్ చేస్తున్నా. ఆహా, మరి చికెన్ కర్రీతో పాటు ఇంకేమన్నా ఉంటే బాగుంటదేమో. హాట్గా దాకా ఇంట్రెస్ట్ లేదు కానీ కోల్డ్గా బీర్ అయితే తీసుకురా. ఆహా సూపర్ డాడీ, వస్తున్నా. ఓకేరా, బాయ్. ఓ షిట్, పెట్రోల్ అయిపోయింది. రే సంతు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చూసుకోవాలి కదరా పెట్రోల్ ఉందో లేదో. అన్నా లిఫ్ట్, అన్నా లిఫ్ట్, అన్నా. బ్రో లిఫ్ట్, బ్రో 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 లిఫ్ట్ బ్రో. ఛీ, ఒక్కడు లిఫ్ట్ ఇవ్వడు. మేడం లిఫ్ట్, మేడం లిఫ్ట్. వీడేంది అమ్మాయి లిఫ్ట్ అడుగుతుండు? మేడం మీకు టాప్ ర్యాంక్ వస్తుంది, మంచి మొగుడు వస్తాడు, పెద్ద జాబ్ వస్తుంది, అదృష్టం ప్యాకేజీలు ప్యాకేజీల కింద వచ్చి పడుతుంది మేడం. మేడం బండిలో పెట్రోల్ అయిపోయింది, లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్. నిజంగానే పెట్రోల్ అయిపోయిందా, కథలు పడుతున్నావా? అయ్యో నిజంగా అయిపోయింది మేడం, ప్రామిస్. మీ మీదొట్టు సర్లేకు. ఏ ఆగు, 10 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఎడ్జ్లో కూసో, అస్సలు తాకొద్దు. స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, చేతులని గట్టిగా పట్టుకొని కూర్చో. బేకార్ కథలు పడి తాకుడు గీకుడు చేస్తే కథ వేరే ఉంటది. 10 ఇంచెస్ గ్యాప్, చేతులు వెనక్కి, మీరు పదండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, రోజుకు మంచి పని చేయడం అలవాటు. మొహం ఒకటే అనుకున్నా, మనసు కూడా అందమే. హలో, బిస్కెట్లు పులిహారాలు నా దగ్గర నడవాయి, గమ్మున కూసో, లేదంటే ఈయనే దింపుతా. ఓ సారీ సారీ సారీ, పదండి. అరే సురేష్, మన స్టూడియో గల్లీ చివర పెట్రోల్ అయిపోయి పండ అయిపోయిందిరా, నా క్యాబిన్ డెస్క్ లో స్పేర్ కీ ఉంది, పెట్రోల్ కొట్టి చింటికి తీసుకురారా ప్లీజ్. ఓకే.
వింటుంది. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రేమలో పడని మనిషి ఉన్నాడు, ఆ ప్రేమ గెలవచ్చు. ఓ, ఇది నా ప్రోగ్రామే. ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఈ పిల్ల మన ఫ్యానా? మా డాడీకి మందు తీసుకోవాలి. మీ అయ్యేమన్నా పేషెంటా? పేషెంటే. కూర్చుంటే ఇద్దదంతా మనలో కలుగుతుంది. ఇటుకెళ్ళి జంపు. అరే మేడం, ఇదేం స్టార్ట్ అవ్వలేదు మేడం. ఎమ్మ వచ్చేసి స్టార్ట్ అవ్వు మేడం. ఏంటి మేడం అలా వదిలేసి వచ్చేసారు? అంటే అది నేను ఇట్లా. అన్యాయం మేడం. ఒకసారి మీరు ఇది పట్టుకోండి, నేను ట్రై చేస్తా. పర్లేదు, స్టార్ట్ చేస్తా. అబ్బా, ఇవ్వండి మేడం. అరే మీరు ఇది పట్టుకోండి, నేను ట్రై చేస్తా. నేను నడుపుతా, చేతులు మారితే మళ్ళీ బండ అయిపోతుందేమో. ఏవండి, మీ బండి ఎప్పుడన్నా పెట్రోల్ అయిపోయినా, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ముందు చూసి నడుపు. చెప్పు చూడు. థ్యాంక్ యూ అండి. అవును, మీరు రేడియో సిటీ 91.1 FM ఫ్యానా? కాదు, ఆర్జే ప్రభాస్ ఫ్యాన్. తాగ్బోతేదివా? ఏదో అంటున్నారు. ఏం లేదు, థ్యాంక్ యూ. వెళ్ళి మందు కొట్టుకో. నెంబర్ తీసుకోరా. మీ నెంబర్ నీ దగ్గర పెట్టుకో. ఈ పిల్ల నా ఫ్యానా? క్రేజీ. డాడీ, డాడీ, నేను వచ్చేసా. దా బిడ్డా, చికెన్ కూడా రెడీ అవుతుంది, కాళ్ళు చేతులు కడుక్కో, ఓ పెక్కేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, చికెన్ కర్రీ వాసన అదిరిపోయింది డాడీ. 5 మినిట్మే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. డాడీ, అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. అబ్బబ్బబ్బబ్బా, మసాలా ఇరగదీసింది డాడీ. ఇంకెందుకురా లేటు, దా పెక్కేద్దాం. చీర్స్. ఇంకేంట్రా సంగతులు, ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్ విశేషాలన్నీ క్యాజువలే గానీ డాడీ, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంట్రా అది? నేను నీకు కాల్ చేశానా? నువ్వు నన్ను మందు తెమ్మన్నావా? అప్పుడే బండి ఆగిపోయింది. ఆ ఎండలో నుంచుని అందరినీ లిఫ్ట్ అడిగి అడిగి అడిగితే లాస్ట్కి ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్. ఇదేం ఇంట్రెస్టింగ్ డాడీ, నేను అమ్మాయి వెనకాల కూర్చున్నానా, అమ్మాయి హెడ్సెట్లో నా ఈవినింగ్ ప్రోగ్రామ్ రికార్డింగ్ వింటుంది. ఓ, వెరీ నైస్. నా ఫ్యాన్ కూడా అంట. అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, అమ్మాయిని చూడగానే హార్ట్ బీట్ పెరగడం, ఆకాశంలో థండర్స్ రావడం, ఇలాంటి జరలేదు కదా. అయ్యో డాడీ, అంత సినిమా లేదు డాడీ, అంతా క్యాజువల్. అలా 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 దాబిడా కూర్చు. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి ప్రేమించే ప్రేమ ఆ అమ్మాయితోనే కాదు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా రిలేట్ అయి ఉంటుంది.
అయినా కాస్టు, స్థాయి, తొక్క, తోటకూర అనే ఇడియాటిక్ సమాజంలో మనం ఉన్నాం. సో బీ కేర్ఫుల్. కానీ నీకు నీ డాడీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. అయినా నేను ఒక అమ్మాయిని ప్రేమించినా, నన్నే అమ్మాయినా ప్రేమించినా, నా లైఫ్లో ఫస్ట్ నీకే చెప్తా డాడీ. ఎక్కేసింది కానీ దారా పడుకుందారా. నేను ఇక్కడే పడుకుంటా. ఈ దయ్యమీ నాడనికి పోయి ఇంకా రాలేదు. అక్కా అనుకోగానే అక్కా ఏందే పందిలాడి లొల్లేంది సౌతన్న, కనిపిస్తలేదా? అబ్బాబాబాబాబా, నిజమా? నేనింకా చర్ల చేపలు పడుతున్నావేమో అనుకున్నా. నువ్వు నీ కామెడీ జోక్స్. సరే ఏంది నీ లొల్లి, ఎందుకు అక్కా అక్కా నరుస్తున్నా? అర్జెంటుగా ఓ 1500 ఇయ్యే. ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్ ప్లాన్ చేసినాం. ఆహా, నయ్యా పైసాయ్యా, కమ్మునింట్లోకి జన్ చదువుకో. ఓ గట్లనా, మంచిది. అవునే, దర్గా దగ్గర ఎవరో అబ్బాయిని స్కూటీ ఎక్కించుకొని పోయావన్నా. ఏంది నువ్వు అనేది? అది లెక్క. గొంతుల నీళ్ళు గొంతుల నుంచి బయటికి వస్తున్నాయి అంటే ఎవడాడు? ఎందుకు ఎక్కించుకున్నావు? అసలు మ్యాటర్ ఏంటి? కామెడీనా? నేనేంది పొరని బండి ఎక్కించుకునేది? గట్లేంలే. అబ్బాబాబాబా, పక్కన శైలజ అంటే పిలిచి మరీ అడిగింది. నేను గిట్లా మన చుట్టూ అబ్బాయిని కవర్ చేసిన అమ్మకు మ్యాటర్ ఓపెన్ చేయమంటావా? సైకోనో సైంటిస్టునో? ఎందుకక్క, ఓ 1500 ఇస్తే చాలు, అన్నీ మర్చిపోతావు. మా మంచి అక్క, ఏందే పొద్దుగాల నిలిచిపెట్టి ఓ తుర్రుమ్మని పోయినావు? దేవుడు ఉన్నాడే, ఇంతకీ ఎవడాడు? లవ్ గివ్ ఏం లేవు కదా. 1500 బుక్క పెట్టుకున్నా. ఓ నో ప్రాబ్లం, లవ్ గివ్ ఏమని అంటే చెప్పు, నేను సెట్ చేస్తా. అవునా? అక్క రేపు గిటా పోరానికి లిఫ్టి, నా గిట పైసలు గిఫ్టి. అవునా? నిన్ను బాయ్ చిత్తనడేస్తానా, నీ అమ్మ పంది కుక్క నక్క. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హైదరాబాద్. నేను మీ ఆర్జే ప్రభాస్. మనిషికి ప్రతిరూపం మనసు, మనసుకు ప్రతిరూపం కళ్ళు. ఎస్, ఈరోజు మన వ్యూయర్ నుంచి మనకు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చింది. చూద్దాం ఏం రాశాడు. దాదాపు టైం 6 గంటలైంది, అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. పిల్లలైతే హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. మన హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో అందమైన మలుపు నుండి అంతే అందమైన అబ్బాయి హ్యాపీగా స్మైల్తో, ఏంటి మన సఖీ సినిమాలో మాధవన్లాగా హ్యాపీగా ఎంటర్ అయ్యాడు. ఇంతలో బండాగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. అప్పుడు ఎంతమందిని లిఫ్ట్ అడిగినా నో లక్, ఎవరు ఇవ్వట్లేదు. కరెక్ట్ టైంకి అలా అలా గాలికి తన కురులు స్లో మోషన్లో ఎగురుతూ ఒక అమ్మాయి ఇయర్ఫోన్స్ పెట్టుకుని అందంగా ఎంటర్ అయింది. అలా అలా లిఫ్ట్ అడుగుతున్న ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయిని చూసింది. అప్పుడే వాళ్ళ కళ్ళు కళ్ళు కలిసాయి. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. ఆ అబ్బాయికి లిఫ్ట్ ఇవ్వలేదు. కానీ ఆ అబ్బాయి ప్లీజ్ ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకునేలా అడిగాడు. అయ్యా, జరిగించరన్న చెప్తుండు. నైస్ స్టోరీ, ఆల్ ది బెస్ట్. మాకి స్టోరీ పంపిన లిజనర్కి థ్యాంక్ యూ. అండ్ బీక్ లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ, ప్రియతమా నీవచట కుశలమా నేనిచ్చట కుశలమే. నాకు నచ్చిన షోలో నాకు జరిగిన స్టోరీ నా ఫేవరెట్ ఆర్జే చెప్పుడైంది. ఆ తాగ్బోస్ వచ్చినట్టు చెప్పుండాలి. చా.
నేను నింపరిస్తూ తీసుకోవాల్సింది. ఆయన నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ ఎలా పంపుతాడు? ఈసారి కనపడిన దొంగసాలగాని చంపుతా. అక్క, ఈ దొక్కది నా ప్రాణానికి. వస్తున్నా. హే హీరో, నా స్టోరీ నీ వాయిస్ లో. నేను మీ ఆర్జే ప్రభాస్. Yes friends, నిజంగా జరిగిన ఈ లిఫ్ట్ కథ లవ్ స్టోరీగా మారాలంటే మీరు వెంటనే మెసేజ్ చేసేయండి. అమ్మో, ఈడి నేను లేని కూరకు మసాలా కలుపుతుండు. చూద్దాం ఎన్ని మెసేజ్ వచ్చాయో. ఓ, 3 మినిట్స్ లో 207 మెసేజెస్. చూద్దాం ఏం రాశారో. తార్నాక గిరి, ఇది లవ్ స్టోరీ అవ్వాలి. యూసఫ్ కూడా శృతి. బ్రో, మీ లవ్ స్టోరీ గురించి వెయిటింగ్. ప్రశాంత్, హలో, మీ లవ్ స్టోరీ గురించి వెయిటింగ్. ప్రతి ఒక్కళ్ళు లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని అంటున్నారు. వావ్, ప్రియా, సుష్మా, ప్రీతి, సూపర్ అబ్బా. అసలు ప్రతి ఒక్కళ్ళు లవ్ స్టోరీ అవ్వాలని కోరుకుంటున్నారు. సూపర్ బ్రదర్, లవ్ గురు ప్రోగ్రామ్ లో ఇంత రెస్పాన్స్ వచ్చిన స్టోరీ నీ స్టోరీయే. ప్రతి ఒక్కళ్ళు నీ లిఫ్ట్ స్టోరీ లవ్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో మీ లిఫ్ట్ స్టోరీని రేపు కూడా మాకు వాయిస్ మెసేజ్ రూపంలో పంపిస్తే మేము కొంచెం అలా ఆర్ఆర్లో స్పైస్ యాడ్ చేసుకుని మా లిజినెస్ కి చెప్పుకుంటాం. ఈ లిఫ్ట్ స్టోరీ లవ్ స్టోరీగా మారుతుందా? మీతో పాటు నేను కూడా వెయిటింగ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్ మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. గీడో ప్రభాస్ గడి నిన్న కుంపు ముంచేలా ఉన్నారు. ఇవాళ ఏంటి స్పెషల్స్? చికెన్ ఇడ్లీ, మటన్ దోశ, ఫిష్ వడ. ఏందే ఎటకారమా? మరి నిన్న దోశ ఆర్డర్ పెట్టా, ఈరోజు ఇడ్లీ ఆర్డర్ పెట్టా, తినా. సర్లే ఏడు. ఏందే నాకు ఇడ్లీ నీకు పూరీనా? ఎస్, ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది, అందుకే పూరీ ఆర్డర్ పెట్టుకున్నా. చల్, నాకు పూరీ కావాలి. ఎంగిలే తినొద్దే. నో ఫీలింగ్స్. అయినా ఒకే రక్తం పంచుకొని పుట్టిన మన మధ్య ఎంగిలేంది చెల్లి. తిను. ఈ ఆదివారం అమ్మొస్తుందే, ఇల్లంతా క్లీన్ చేయి. కామ్ డీనా, హాల్, కిచెన్ నేను, బాత్రూమ్, బెడ్రూమ్ నువ్వు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ తెలుసా? నువ్వు చదివే టుప్రి 9th క్లాసే, నేను బీటెక్. సో స్కూల్ డుమా కొట్టి క్లీన్ కరు. ఛాన్సే లేదు. సరే మరి, సైన్స్ 30, తెలుగు 40, మ్యాథ్స్ 20, హిందీ 10. అమ్మకి మార్కుల సినిమా వేసేయమంటావా? అక్క అక్క వద్దక్క, అమ్మకి తెలిస్తే అమ్మో చంపేస్తుంది. నీకెందుకు, నేను క్లీన్ చేస్తా. గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. పిట్ట మొహం నానా, నాకు దొరక్కపోవా, నీ సంగతి చెప్పకపోనా. పోవే, భానుమతి ఇక్కడ ఆండ్రాయిడ్ పిల్ల. దీనమ్మ పాం చాలు తెచ్చి ఏం చెప్పినా అనిపిస్తుంది. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్, ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్, ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. ప్లీజ్ వేర్ హెల్మెట్ సార్. అమ్మో, గేమ్ పడింది. హలో, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఏంటిలా దేకేశాను, తువలు తీరిపోయింది. హలో సార్. కంగ్రాట్స్ మ్యాన్, లవ్ గురు ప్రోగ్రామ్ టాప్ రేటింగ్ వచ్చింది. పొజిషన్ కోల్లో, వాట్సాప్ లో 1 లాక్ మెసేజెస్ వచ్చాయి.
లివ్ స్టోరీ లవ్ స్టోరీ అవ్వాలని అందరు అనుకుంటున్నారు. కంగ్రాట్స్. సరే గాని బ్రాండ్ వాల్యూ పెరిగింది, ప్రోగ్రామ్ కు బ్రాండింగ్ వచ్చింది. కేర్ఫుల్, రేపటి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ప్లాన్ చేసుకో. షార్ సార్, బాయ్ సార్. రే, సరదాగా చెప్పిన ప్రోగ్రామ్ ఏంటి ఇంత వైరల్ అయింది? పా, రేపు లైవ్లో ఏమైనా చెప్పాలంటే ఈరోజు అమ్మాయిని కలవాలి. ఎలా? నిన్న లిఫ్ట్ ఇచ్చిన సేమ్ ప్లేస్కి సేమ్ టైంకి వెళ్తే ఆ అమ్మాయి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అది క్లాస్లో పీరియడ్స్ అనే బాయ్స్ అందరు ఏడిపిస్తున్నారు, నేను ఇంకా స్కూల్ పోనే. ఆగేను, అక్కడే ఉండి వస్తున్నా 5 మినిట్స్. ఏడోకు, నేను వచ్చేసాగా పోదామండి. అన్న, మన ఆడోళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుంది? బాయ్స్కి కూడా అవ్వచ్చు కదా, కొద్దిగాలు ఏడిపిస్తుంటే తన్నాలనిపిస్తుంది. తందంలే, అయినా ఇది మనకి దేవుడిచ్చిన వరమే, నీకు తర్వాత అర్థమవుతుంది. పోదామా? బ్యాగ్ ఉండు, నేను తీసుకొస్తా. ఏమైందిరా? ఏం కాలేదు డాడ్, చిన్న యాక్సిడెంట్ అంతే. హెల్మెట్ పెట్టుకోకపోతే పోయేవాణ్ణి. నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేనరా. అమ్మయ్యరో కానీ నేను దేవతలోచి కాపాడింది. కొంచెం జాగ్రత్తగా ఉండు బిడ్డ, నాకు కూడా నువ్వు కాకుండా ఎవరున్నారు చెప్పు. అయ్యో డాడ్, ఏం కాలేదు, చిన్న దెబ్బ అంతే. కావాలంటే చూడు. ఆ, అంటే కొంచెం పెద్ద దెబ్బే అనుకో. ఏమన్నా తిన్నావు బిడ్డ? ఇప్పుడే ఉండు, ఉప్మా చేసి తీసుకొస్తా. ఆ, హలో. ఏం కాలేదు మచ్చా, చిన్న చిన్న దెబ్బలు అంతే. డాడీ కంగారు పడి మీ అందరినీ కంగారు పెట్టాడు. రే, షోర్ రా, పక్కా. అది కాదు గాని 4 అవుతుంది మచ్చా టైం. 5కి నిన్న కలిసిన టైంకి అమ్మాయి వస్తుందంటావా? వస్తుంది మామా, అయినా ఈ టైంలో నువ్వు వెళ్తాం అవసరం అంటావా? అరే, ఏం కాదురా. సరే, నీ ఇష్టం రా. అరే, చెప్తాం మర్చిపోయా, నిన్న మార్నింగ్ ప్రోగ్రామ్ రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. అవునరా, ఒకసారి ఇన్స్టాలో చూడొచ్చు కదా, ఆ అమ్మాయి ఫ్యాన్ పేజ్లో ఏమైనా పోస్ట్ చేసి ఉండొచ్చు. అరే, అవును కదా మచ్చా, మచ్చా నేను మళ్ళీ ఫోన్ చేస్తారా. బాగి, జ్యూస్. థ్యాంక్స్ అక్క.
మంచి కూర్చో. అక్క, ఇన్ని రోజులు నన్ను తిట్టినా ఈ 5 డేస్ అమ్మలా చూసుకుంటావు కదా. సరే, ఈ 5 డేస్ అమ్మనే అనుకో, మరి మిగతా 25 డేస్ రాక్షసిని అనుకో. అమ్మో, 5:59 ఎఫ్ఎం వినాలి. బా లేదే, ఏం కాదు, ఇందులో ఆన్ చేద్దాం. అక్క, ఎందుకే డైలీ 2 టైమ్స్ వాడి ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా వింటావు? అంత ఇష్టమానే? ఇష్టం ఎందుకో, ఈ ప్రోగ్రామ్ వింటే మైండ్ కూల్ అవుతుందే. మరి లివ్ స్టోరీ లవ్ స్టోరీ అవుతుంది ఆనే. చుప్, తాగు. పడుకో. డాడా అమ్మాయితో ఏమైందానా? వాట్ ఏ కోయిన్సిడెన్స్ డాడ్. నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయే పువ్విచ్చి హెల్మెట్ పెట్టుకోమని చెప్పింది. దాన్ని డెస్టినీ అంటారా? ఈ అమ్మాయే మొన్న లిఫ్ట్ ఇచ్చింది, మళ్ళీ అదే అమ్మాయి నీకు ఇవాళ పువ్విచ్చి హెల్మెట్ పెట్టుకోమంది. ఇదంతా చూసాను నీకు డెస్టినీ అనిపించట్లా? అవును డాడ్, నేను వెళ్తాను. ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి. బాయ్ డాడ్. జాగ్రత్తరా. అవును, నిన్న లివ్ స్టోరీ చెప్పిండు, రేపేం స్టోరీ చెప్తాడు? నిన్న కలిసిన చోటికి వచ్చుంటాడా? వచ్చి ఆర్జే ప్రభాస్కి కాల్ చేస్తాడా? నేను ఇక్కడున్నా, మరి వాడు ఏం చెప్తాడు? అసలు వచ్చుంటాడా వచ్చుండడా? పోయిసత్తే చల్ బానుమతీడా. నేనేంది, ఆ తాగుబోద్దు కానీ చూడ్డానికి బోడింది. దీనమ్మా మనసింది పోవాలి పోవాలంటుంది. పోవాలా వద్దా? ఏదైతే అదేంది, పోయి చూద్దాం. హలో. అరే అమ్మాయి వచ్చిందరా? అరే రాలేదు మామా, రేపే ప్రోగ్రామ్ వస్తుంది కదా. వస్తాయి మామా. అయినా చెయ్యి కట్టుతో ఎందుకు వెళ్ళావురా? అరే రేపే ప్రోగ్రామ్ కదరా, అట్లీస్ట్ థ్యాంక్స్ అన్న చెప్దామని. ప్రోగ్రామ్ కోసమా లేకపోతే తనని కలవడానిక? నిజం చెప్పు. రేయ్, నీకు తెలుసు నేను అబద్ధాలు ఆడనని. ఆ అమ్మాయిలేదో మ్యాజిక్ ఉందిరా, నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు, రోజిచ్చి కాపాడినప్పుడు, ఇప్పుడు హార్ట్లో ఫీలింగ్ సేమ్ మామా. తను ఇప్పుడు రాకుంటే ఎలారా? రాకపోతే ఆ అమ్మాయి లైఫ్లోకి మనమే వెళ్ళాలి, లేదా మన లైఫ్లోకి వచ్చేటట్టు చేయాలి. చేద్దాం. సరే, టేక్ కేర్ రా. రాలేదా? ఏడీడు వస్తాడా? మీరు రాలేదేంటి? తాగు సచ్చినోడు తాగి పడిపోయి ఉంటాడు. వస్తాడా రాడా? సినిమాలో లాగా ఆ అమ్మాయి వచ్చి 1 మినిట్ డిఫరెన్స్లో నేనేమైనా మిస్ అయ్యానా? మీరు రాలేదేంటి? తాగుబోసి వచ్చినోడు తాగి పడిపోయి ఉంటాడు. వస్తాడా రాడా?
చూద్దాం. అమ్మా వాడే చంపు. దొరకనుగా అమ్మ తాగుబోసి వచ్చినోడా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తావా? అయినా నిన్ను కలవనుగా, రేపేం చెప్తావో చెప్పు చూద్దాం. ఏమైందే? అయ్యా లైట్గా జరుముచ్చినట్టుంది. ఆగు, తిని టాబ్లెట్ వేసుకుందు. లే అక్క, నాకేం తినబుద్ది అయితలేదే. పగలదానివా, తినకుంటే చక్కెర వస్తుంది. ఆగు. నాకొద్దే. కొడితే దౌడపలు రాలతాయి, తిను. ఏమైంది, ఆ నీళ్ళేంది? ఏం లేదే. అయినా నేనంటే నీకెంత ఇష్టమే. పాగల్పోరి, తోడబుట్టిన వాళ్ళం, ఒకరంటొకరు ఉండమా? నువ్వు సూపర్ అక్క, గొడవలు గొడవలే, ప్రేమలు ప్రేమలే. తిను. రేపు స్కూల్కి వద్దులే, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. సరే అక్క. అవునే, ఇంతక లిఫ్ట్తో కలిసిండానే. లేదే. మరెట్లనే, పొద్దుగాలు ఏం చెప్తాడు? లిఫ్ స్టోరీనా లవ్ స్టోరీనా అని సాగు కొట్టింది కదనే, ఎట్లనే మళ్ళా? అదే అర్థమైతే లేదే. చూడాలా గా పోరడు ఏం చెప్పిండో, నా ప్రభాస్ ఏం చదువుతాడో. చూద్దాం రేపు పొద్దుగాలు ఏమవుతుందో. అక్క అక్క, టైం అవుతుంది, రావే. హెడ్ ఫోన్స్ తీ జల్దీ. నీ అవ్వా స్పీకర్ తాడతారని ఎవరన్నా? రిపేర్ నుంచి రాని, అప్పుడు చెప్తే ఇంకోసారి ముట్టుకో. హాయ్ హలో గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే ప్రభాస్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. వావ్, వాట్ ఏ రెస్పాన్స్! మనకి ఇప్పటిదాకా కాల్స్ మెసేజెస్ మెయిల్స్ అన్ని కలిపి 70,000 వచ్చాయి. అందులో 62,000 లిఫ్ట్ స్టోరీ లవ్ స్టోరీ కావాలనుకునే వాళ్ళే. ఒక 6,000 మాత్రం అరే ఇది అవ్వదురా అనుకునే వాళ్ళు. ఇంకొక 2,000 మాత్రం ఇదంతా మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అనుకునే వాళ్ళు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన లిఫ్ట్ స్టోరీ హీరో ఒక వాయిస్ మెసేజ్ పంపించాడు. సో తన ఫీలింగ్స్ ని నేను ఇప్పుడు నా మాటల్లో చెప్పేస్తా. నిన్న అసలు వాడిని కలవలే కదా, వాడు ఏం పంపిండు? ఆర్జి ప్రభాస్ ఏం చెప్తాడు? టైం 5:30 కావస్తుంది. నా మనసు చెప్తుంది తను మళ్ళీ నన్ను కలవడానికి అదే ప్లేస్ కొస్తుందని. ఆగి ఆగి ఎదురు చూస్తున్న నా కళ్ళ ముందుకి అతిథిలా వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న స్మైల్. మా చుట్టుపక్కల వెహికల్ హారన్స్ తప్ప మాకు ఏమీ వినిపించట్లేదు. ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ అలా ఉండిపోయాం. నీ అవ్వా ఈడి కళ్ళల్లో నేను కలిపెట్టి చూసుడేందే. వావ్, వాట్ ఏ ఫీల్! ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నేనే కొంచెం చనువు తీసుకుని ఫ్రెండ్స్ అంటూ చేయి చూపించా. తను ఆలస్యం చేయకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. ఊరూరూరు దొంగ సచ్చినోడా, నేను షేక్ హ్యాండ్ ఇచ్చాడేంద్రా? నాకు తెలుస్తుంది, అనుకోకుండా కలిసాం. కానీ స్నేహం ఎప్పుడో కలిసిన స్నేహంలా ఉంది. కలిసి ఉన్నది కొన్ని నిమిషాలే అయినా మాటలు సముద్రాలు దాటాయి. నేను పంపే ఈ ప్రేమ సందేశం తను వింటుందో లేదో తెలియదు, కానీ తను వెళ్తూ వెళ్తూ నా మనసులో ప్రేమ ముక్క నాటింది. అబ్బబ్బబ్బా, నీ బొందరా నీ బొంద, బక్క సచ్చినోడా నీ కుందిరా. వావ్, వాట్ ఏ స్టోరీ! 24 hours లో స్నేహంగా మారిన వీళ్ళ లిఫ్ట్ స్టోరీ రాబోయే 48 hours లో ప్రేమగా మారాలని ఆశిస్తూ నేను మీ ఆర్జే ప్రభాస్ సైనింగ్ ఆఫ్. రే రే రే, నాకు బూతులు వస్తాయి. తినేసిన టెంకాయ మోమోడా, చీప్ లిక్కర్ తగ్గి చీప్ నాయాల. నేను నిన్ను కలిసిన్నా సచ్చవర నా చేతిలో కుళ్ళిపోయిన క్యాలీఫ్లవర్ మోమోడా, నిన్ను
ఏంది ఆ భీతి? అవు నాకు సమాజే తెలీదు, ఆర్జే ప్రభాస్ గారిని ఎందుకు తిడుతున్నావే? నేను తిట్టేది ఆర్జే ప్రభాస్ని కాదు, సొల్లు కథలు పంపుతుంది చూడు ఆన్ని. అయినా జాదుగారిని కలవని కూడా కలవలే, కళ్ళలో కలిపెట్టి చూసిందంటే సెకండ్ ఇచ్చిందంట. పొట్లకాయ మహమూడు. అక్క ఎందుకే కింద మీద అవుతున్నావు? ఈరోజే వాడికి స్పాట్ పెట్టు. స్పాట్ కాదు, మొన్న కలిసిన చోటుకి వెళ్ళి కూర్చుంటా, వాడు వచ్చిందాకా వెయిట్ చేసి దొరకబెట్టి చంపుతా నా కొడుకుని. అక్క నీకు బుర్రలేదే? ఆడీడ వెయిట్ చేశాడు ఎందుకే? మొన్న వాలంటీర్ గారిని కదా దింపినావు, సీదా వాళ్ళ ఇంటికో దొరుకుతాడు కదా, ఇప్పుడే వెళ్తా. నేను లేకపోతే ఏమైపోతారో ఏమో. రారా బయటికి తాగుబోసా చిన్నోడా. ఓకే, ఏపీ తెలంగాణ టూ స్టేట్స్ లో మన ఎఫ్ఎం ప్రోగ్రామ్ టాప్ ప్లేస్ లో ఉందా? ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మామా. ఏ డాడీ వడుకుంది రోజు. డాడీ నాకు ఈరోజు ఐస్ క్రీమ్ కావాలి. ఇదిగో నా ఐస్ క్రీమ్. ఏం తమాషాలుగా ఉందా, కథలు పడుతున్నావా? ఎవడ్రా నువ్వు? నేను నిన్ను కలిసిన్నా, కలలో కలిపెట్టి చూసిన్నా, చెయ్యి ఇంత బాగా నుంచి సెకండ్ ఇచ్చిన్నా. ఎవరమ్మా నువ్వు ఇంతలా అరుస్తున్నావు? ఏ నువ్వు ఆగవయ్యా. హే నువ్వు మాట్లాడు, ఎంత ధైర్యం రా నీకు, ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చినందుకు ఇన్ని కథలు పడతావా? నిన్ను బీటెక్ భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల, రేపు గనక ఆర్జే ప్రభాస్కి అప్డేట్ పోవాలి, పుచ్చ పగిలిపోద్ది. ఒకడే బిడ్డనా, జరంత జాగ్రత్త. నవ్వాపరా, రేపు ఏదైనా అప్డేట్ రావాలి, బొంత పెడతావు. నీ నెంబర్ నా తానుంది, రేపు కథ కాకరికాయ కథలు పడ్డావో పాడే కడతా. వామ్మో ఎవర్రయ్యమ్మా ఇంత వైలెట్ గా ఉంది? లిఫ్ట్ పిల్ల నాన్న. అవునా, చెప్పనే లేదు, ఒక నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, లిఫ్ట్ గర్ల్ అంటే నువ్వేనా? లిఫ్ట్ గర్ల్ ఏంది, లిఫ్ట్ గర్ల్ ఏంది? బాను, భానుమతి. అంటే ఎఫ్ఎం లో మీ షోకి నేను ఫ్యాన్ ని, అంటే మీకు కూడా పెద్ద ఫ్యాన్ అనుకోండి. ముందు మీ ముద్దొడికి బుద్ధి చెప్పండి, లేకుంటే ఖైరతాబాద్ సెంటర్ లో క్యాండిల్ ర్యాలీ చేయాల్సి ఉంటుంది. వెరీ వైలెంట్ గర్ల్. అరే అమ్మాయి పర్ఫెక్ట్ మ్యాచ్, నువ్వు పడేస్తావో పడిపోతావో నాకు తెలియదు, ఎలాగైనా ఈ అమ్మాయి నా కోట్ల. సరే డాడీ, మన ఇద్దరం ఒక స్టెప్ వేద్దాం. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. చాలేరా ఇల్లు ముఖం కడుకపో. వీడేమో వైలెంట్, ఆ పిల్లేమో అల్ట్రా వైలెంట్. కృష్ణ నువ్వే కలపాలయ్యా. అక్క అక్క కలిసినానే ఆ పూర్వాన్ని బొక్కలు చూరా చూర చేసినా ఆ సాలయాన్వి. చూర చూర అంట, ఐస్ క్రీమ్ మీసా నయ్య ముఖానికి కొట్టినా. అవునా, కుక్కిన పేను లెక్క, మంచంలో నల్లి లెక్క, లేదా తెల్ల మొహం వేసిండా? లేదే. గా పూరుడు నేను ఎంత తిట్టిన ఒక పాగలనవ్వు నవ్విండే. అవునా, అదేం లెక్కనే. ఒసే అక్క, నువ్వు పేరుకే ఆండ్రాయిడ్ వే, నీది చాలా స్లో బ్రౌజర్. వాడు ఆ లిఫ్ స్టోరీని లవ్ స్టోరీ చేయాలని చూస్తుండే. అమ్మా సాలగడిసారు కనపని, తోలు తీసుకారం పెడతా. అక్క నువ్వు 3 రోజుల నుంచి వాడినే యాడ్ చేస్తున్నావు, జరపాయిలం.
నేనేంది వాడి కోసమేంది. ఏమని సేవ్ చేద్దాం, హాఫ్ మైండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఏమని సేవ్ చేద్దాం, సైకో సాలియన్ సేవ్ చేద్దాం. థ్యాంక్స్ డియర్, ఫుల్ కంటెంట్ ఇచ్చావు, రేపు నీకు సినిమా చూపిస్తా. కొంపదీసి పొద్దున్నీ చేసిన లొల్లంతా ప్రోగ్రామ్కి మెసేజ్ చేయడుగా. ఇంకొక వార్నింగ్ ఇద్దాం. కాల్ చేద్దామా? వద్దు, తనే చేస్తుంది పక్క 100%. నో, ఫస్ట్ నేను కాల్ చేస్తే నేనే మండిపడతానా అనుకుంటాడు. నో. చెత్త ఫెలో, నిద్ర లేకుండా చేస్తాడు. నా ప్రభాస్ ప్రోగ్రామ్ ఎప్పుడు రావాలి, నా హార్ట్కి పీస్ ఎప్పుడు రావాలి? అక్క గుడ్ నైట్. నీకు గుడ్ నైట్, నాకు బ్యాడ్ నైట్. నువ్వు పడుకో. అక్క పొద్దున 8:00 ప్రోగ్రామ్, పడుకోవే. బాగి, నేను పొద్దున్న చేసిన లొల్లంతా వాడు కథలెక్క చెప్పాడుగా. బాగి, అక్క అక్క లెవ్వవి, లవ్ గురు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, లెవ్వవి. ఆగి, కొంచెం సేపే ప్లీజ్. అక్క లెవ్వు అక్క. అక్క ఏంది, ఆ పెట్టు. అదేంటి పాపం, అలా మనోడి ఫేస్ మీద ఐస్ క్రీమ్ పడింది. కానీ వన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, మనోడి నెంబర్ ఆ అమ్మాయి దగ్గర ఉందంట, అది కూడా ఆ అమ్మాయే మిస్డ్ కాల్ ఇచ్చి మరీ తీసుకుందంట. ఏందే ఈడు నసగలెక్కున్నాడు, ఈడే నసగాడు అనుకుంటే ఆ అర్జ ప్రభాస్ కూడా ఏం లేని దానికి ఆయిల్ పోసి ఉప్పేసి ఆనియన్ చేసి కిచ్చిడి చేస్తాడు. సో చూద్దాం ఎవరు ఎవరికి కాల్ చేస్తారో. మీరు మాత్రం ఫస్ట్ కాల్ ఎవరి సైడ్ నుంచి వస్తుందో ఎస్ఎంఎస్ రూపంలో మాకు పంపించడం మాత్రం మర్చిపోకండి. నీ అవ్వ, ఈడు గుండెబికి కబడ్డీ ఆడుకుంటే ఇయ్యాల. వావ్, క్రేజీ ఆన్సర్. 91% ఆ అమ్మాయి మనోడు కాల్ చేస్తేది అంటున్నారు, 7% ఆ అబ్బాయి చేస్తాడని, 2% చెప్పలేమని అంటున్నారు. నేను బాను బాను మతే ఇడి ఫస్ట్ కాల్ చేసా, అది 91%. దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ టార్చర్. బాగి, 1 నిమిషం ఉండు, అన్నేసి చూస్తా. అక్క అక్క కూల్ అక్క, నాకంటే ముందు పుట్టిను, నీకు షటాక్ అంత బ్రెయిన్ కూడా లేదే. నేను జర చెప్పేది నువ్వు ఏందే, ఇప్పుడు నువ్వు గిట్లవై రచ్చ చేసినవే అనుకో, వాడు అదే సెంట్రల్ ప్రోగ్రాంలో ఇస్తాడు, అదే నువ్వు కాముండు. ఏ లొల్లిలుండవు, పంచాయతీలుండవు, ఏమంటావు కదా. నువ్వు సూపర్ చెల్లి, ఇప్పుడు వాడు చెరువులోకి వెళ్ళి బయటపడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటాడు. శభాషే చెల్లి, అవును ఈ వారం రోజులు నేను ఎఫ్ఎం వినకపోతే వాడు కథ చెప్తుండా చెప్పట్లేదా, నాకు ఎట్లా తెలుస్తుంది. నీ అవ్వ, నేనున్నా కదా, నేను చెప్తా, నువ్వు కుల్లా కుల్లా కుషిగుండు. అయితే సరే, అయితే ఈరోజు నేను పూరి తినిపిస్తా, నేను తినిపిస్తా. పద పద పద, స్కూల్కి టైం అవుతుంది, నడు నడు. ఇదిగో డాడ్, నీకోసమే కొన్నా. అదేంట్రా, నేను కదా నీకు ఇవ్వాల్సింది. లైఫ్ ఇచ్చావు సరిపోదా, శాలరీ పెంచారు డాడ్, 6 మంత్స్కి బోనస్ కూడా ఇచ్చారు, లవ్ గురు ప్రోగ్రామ్ టాప్ వచ్చింది తెలుసా, అందుకే నీకోసం బైక్ తీసుకున్నా. ఏంటి, లవ్ గురు ప్రోగ్రామ్కి బోనస్ ఇచ్చారా? ఇది ఖచ్చితంగా లిఫ్ట్ స్టోరీ అయ్యి ఉంటుంది అంతే కదా. అవును డాడ్.
అరే ఈ బైక్ ఫోన్ బోనస్ ఇవన్నీ కాదురా, అమ్మాయి మన ఇంట్లో కుడికాలు పెట్టాలి, తనే నీకు పర్ఫెక్ట్. చూద్దాం. సరే అవన్నీ కాదు కానీ ఇదిగో ఒక రైడ్కి వెళ్ళిరా. ఈ పిల్ల దగ్గర నుంచి ఏంటి ఎలాంటి కాల్ లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రోగ్రామ్ చూడడం మిస్ అయిందా? వాడే ఉంటాడా? వాడే ఉంటాడా? వాడే. మధుయే. ఆ మధు చెప్పే. ఆర్జే ప్రభాస్ ని కలుస్తావా? ఏంటి? అతను మా ఆర్ఫనేజ్ కు వస్తాండి. మై గాడ్. అవునా? అవునే బాబు. ఆర్జే ప్రభాస్ మీ ఆర్ఫనేజ్ కు వస్తాడా? ఓకే సార్ సార్ పెట్టి 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 బాగి. ఆర్జే ప్రభాస్ మధు వాళ్ళ ఆర్ఫనేజ్ కు వస్తాడంట. యాహూ. 2 ఇయర్స్ నుంచి వెయిటింగ్ అని చూడనికి. ఎస్. ఎందుకు వస్తాండి? ఆర్ఫనేజ్ లో వాళ్ళ పాప క్యాన్సర్ అంట. ఆ పాప ఆర్జే ప్రభాస్ ఫ్యాన్ అంట. సో కలవనికి వస్తుండు బాగి. సార్ 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 నువ్వు జల్దీ నడు, నేను ఫోన్ తీసుకుని వస్తా. ఎస్. అక్క ఉట్టిగా పోతే ఎట్లుంటది? బొకే అయినా లేదా పూలకుండా అయినా తీసుకెళ్దాం. సూపరే చెల్లి, పోదాం. హారన్ కొట్టాలని తెలియదా? తీతి 2000 బొకేకి 3000 బండి డామేజ్ కి. తీతి ఏ ఏంది సెంటర్ లో బొమ్మ లెక్క నిల్చున్నావు? నన్ను బైర్లు ఏమంటావా? పైసలు మర్యాదగా పైసలు ఇచ్చి కదిలిడికెళ్ళి. ఏ ఏందయ్యా, మేం గిట్ల అరుస్తుంటే మాట్లాడలేవేం లేవు. వస్తే నువ్వు పోలీసులో కాల్ చేయి, ఈ పోరా నీ నుంచి కదిలించేదేలే. ఏ ముందు హెల్మెట్ ది. హలో 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 హలో, వెయిట్ వెయిట్ వెయిట్. అనుకున్నా, అప్పటికి అనుకున్నా ఇంకా దరిద్రం ఎదురుపడలేదేందా అని. అరే సామి, చిలకకు చెప్పినట్టు చెప్పిన. ఆ ఎఫ్ఎంఓలకి లిఫ్ట్ కథలు గిఫ్ట్ కథలు చెప్పొద్దు అంటే పూసగుచ్చినట్టు చెప్తావా? అక్క గాలి మనకెందుకే, ఇట్సే ఫస్ట్ పైసలు అడుగు. సారీ. హలో, మా జోలికి వస్తే ఇట్లానే ఉంటది. పద చెల్లి. చూడు హీరో, ప్రపంచంలో ఎవరితో అయినా పెట్టుకో, నాలాంటి చెల్లున్న అక్కతో మాత్రం పెట్టుకో, మాడిపోతావు. పదవే. థ్యాంక్స్ డియర్, రేపు మార్నింగ్కి ఫుల్ స్టఫ్ ఇచ్చావు. క్రేజీ పిల్ల కాదు, ఆండ్రాయిడ్ పిల్ల. హలో, ఆ వస్తున్నానండి 2 మినిట్స్. అదే కాల్ చేస్తుంది. హలో
సరే బాయ్. పోయాడంటనే సర్లే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. చాలా కోపండి. పదా పోద పోదంపా. కలిశారా బాబోయ్, ప్రాణం పోయింది. 2 నెలల కన్నా ఎక్కువ బతకదంట, క్యాన్సర్ అంట. అమ్మ నాన్న ఎవరూ లేరు, అనాథ. చాలా బాధేసిందిరా. కూల్ రా, 2 ఇయర్స్ నుంచి నీ పేరు బయట పెట్టలేదు. పాప డ్రీమ్ ఫుల్ఫిల్ చేసావు, నీ వంతు సహాయం నువ్వు చేసావు. సరేరా, కలుద్దాం, బాయ్. హలో ఏడుస్తున్నారు. మా అక్క అంటే ఆర్జే ప్రభాస్ కలవలేదని ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు హీరో? లేదు లేదు, మీ అక్క కనబడట్లేదని చెప్పి ఏడుస్తున్నా. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో నా లాక్ కొడితే మూతి పగిలిద్ది. కూల్ కూల్ కూల్. మీకు నిజంగానే ఆర్జే ప్రభాస్ అంటే అంత ఇష్టమా? అవును, చాలా ఇష్టం. ఎప్పటి నుండో చూడాలి, కలవాలి, మాట్లాడాలనుకుంటున్నా. కానీ ఏం చేద్దాం, ఛాన్స్ రాలేదు. ఇష్టం అంటే ప్రేమ, లవ్ అలాంటివేమైనా? లేదు, అలా ఏం లేదు. తన మాటలు వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్. తనకు తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేశాడు, అందుకే ఇష్టం, అంతే. గుడ్, ఆల్ ది బెస్ట్. త్వరలో కలుస్తారులేండి. సాల్తి, ఏదో సామెజ్ చెప్పినట్టుంది. అయినా నీ సోది మొహం వల్లే మేము అడ్రస్ మిస్ అయినాం, లేకపోతే ఈ పాటికి కలుస్తుండే. సారీ సారీ. ఆవు, మళ్ళీ రేడియో సిటీకి అదయింది ఇదయిందని కథ పంపినవా? అమ్మా, మీరు అంత వైలెంట్గా చెప్పినాక మళ్ళీ చేస్తానా? ఈసారి మీరు చెప్పమన్నా చెప్పను. ఏంది, నేను పంపమంటనా? కామెడీ. అక్క, సార్ బా స్పీడ్ ఉన్నట్టున్నాడే, ఇక్కడే ఉంటే రాధేశ్యామ్ 3R సినిమా కూడా చూపించేస్తాడు. పోదాం పదా. చూడాలి 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 చూడాలి. ఎస్, చూసింది. అయ్యో, చూసేసాడు. ఈరోజు తీయని వేడుక చేసుకోవాల్సిందే. డాడీ, డాడ్, ఆ అమ్మాయి కళ్ళు కలిపింది. ఈరోజు మనం తీయని వేడుక చేసుకోవాల్సిందే. వస్తున్నా. అక్క, 1000 బెట్ రేపాడ్ ఎఫ్ఎం లోని గురించి చెప్పాడు. నో వే, బరాబర్ చెప్తాడు. 1000 బెట్ అస్సలు చెప్పాడు. వాడా, చూసావా ఎలా చూసాడో? కథలు పడకు, నువ్వు కూడా చూసినావుగా. పుట్టిదప్పుడు చూసింది. నేనా? చల్, ఎవరు పిలిచినట్టున పడితే చూసిన గంతే. సర్లే, మస్తు కవర్ చేసినావు గానీ నీ మీద నీకు నమ్మకం ఉంటే బెట్టే. ఓకేనా? బెట్. పక్కరే వాడు ఎఫ్ఎంలో చెప్తాడు. చూసుకుందాం, 1000 రెడీ చేసుకో. వీడేంది ఇట్లా డిస్టర్బ్ చేస్తుండు? పాగల్దాన్ని చేస్తున్నావు కదరా. వామ్మో, వీడు రేపు ఎఫ్ఎంలో చెప్తాడా చెప్పడా? దేవుడా. Yes! Yay! కేల్ కతం దుకాన్ బంద్. తీ, వాడి ప్రోగ్రామ్ హైప్ చేయడానికి నీ స్టోరీ వాడిండు. తీ తీ పైసలు తీ. పక్క మా దొరికిన వాడి సంగతి చెప్తా. యాహూ! రే, ఆ లిఫ్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పలేదేంట్రా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలేరా మెల్లిగా.
రే అసలు లిఫ్ట్ టాపిక్ే తీసుకురావట్లా, ఆఫీస్లో వందలాది కాల్స్ మెసేజెస్ రా. ఇంత సీరియస్ టాపిక్ మాట్లాడితే నవ్వుతావు ఏంట్రా? అరే ఈ కాఫీ అయ్యేలోగా పిల్ల దగ్గర నుంచి కాల్ వస్తా చూడు. రే తన ఈగోని వైఫై లాగా పెట్టుకునే పిల్లరా, ఎఫ్ఎంలో ప్రోగ్రామ్ వస్తేనే ఎక్సైట్ అవ్వలేదు, అలాంటిది ప్రోగ్రామ్ రాకుండా కాల్ వస్తుందా? కూల్ మామ, ఫస్ట్ కాఫీ తాగు, చియర్స్. ఏంది వీడు గిఫ్ట్ చేసిండు, ఎందుకు పంపలే? ఫోన్ చేద్దాం. చల్, నేను భానుమతి, బీటెక్. నేను కాల్ చేసింది చల్. తొక్కలే, చేద్దాం. చెప్పానా తనే అయ్యి ఉంటుంది చూడు. హలో. ఓయ్ ఎక్కడున్నావు? నిన్నే ఎక్కడున్నావు చెప్పవయ్యా, ఎక్కడున్నావు? ఇక్కడే అండి, కాఫీ షాప్ నిజాంపేటలో. ఇప్పుడే వస్తున్నా, అక్కడే ఉండు. ఒకరోజు ప్రోగ్రాం రాకపోతేనే పరిగెత్తుకుంటూ వస్తుందంటే అలాంటిది లిఫ్ట్ స్టోరీ, లవ్ స్టోరీ అయినట్లేనా డూడు? ఏమోరా, పిల్ల కనిపించే అంత క్రేజీ కాదు, ఆండ్రాయిడ్ పిల్ల, సెకండ్కో 3 మారుస్తుంది, చూద్దాం. తన విషయం వదిలే, వాట్ అబౌట్ యూ? మామా నువ్వు రైటర్ కదా, నువ్వు చెప్పు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది? మై గాడ్, నీ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తుంది. మరి మనసులో? ఎద గుండెల్లో పొంగే కదలి నీపై ప్రేమ అని చెప్తుంది. ఎస్ మై ఫ్రెండ్, ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు, అలా పుట్టిన ప్రేమ ఇలా కళ్ళల్లో కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ రా. పర్లేదు చెప్పు. ఎవడివ్రా నువ్వు అసలు? నా పాటికి నేను పాపం పోరాడు కదా అని లిఫ్ట్ ఇస్తే ఏంది బే నీ గోలా? నాకు చెప్పకుండానే ఎఫ్ఎంలో నాకు కథ మొత్తం చెప్తివి, కోసిన కోడికి మసాలా పెడితివి, ఊరిస్తివి ఊరిస్తివి కూరొండితివి, ఒక్కసారి వార్నింగ్ ఇస్తే నన్ను పాగలదాన్ని చేస్తుంది, ఎఫ్ఎంలో ఏం చెప్తారని వినాలని క్యూరియాసిటీ పెంచుతివి. నీ ఎఫ్ఎంలో లిఫ్ట్ స్టోరీ ప్రోగ్రామ్ బంద్ చేస్తావా? ఓ నీకు ప్రోగ్రామ్ రావచ్చు అనమాట, మరి ఆ రోజు ఐస్ క్రీమ్తో కొట్టావు? అంటే అది రోజు చూసే పొరగాడు ఒక్కరోజు చూడకపోతే దిమాగ్ ఖరాబ్ కాదు, గట్లనే నా స్టోరీ రాకుంటే నా హార్ట్ నారాజ్ అవుతుంది. పిచ్చి పిచ్చి పట్టినట్టయింది గియాలా. అది ప్రభాస్ నోట్లోకి వెళ్ళి నా స్టోరీ వస్తుందని చోళ్ళు చాటలు చేసుకొని ఉంటే గమ్మున ఏదో ఏదో మాట్లాడిండు. సో మన లిఫ్ట్ స్టోరీ రేపటి నుంచి ఎఫ్ఎంలో రావచ్చు అనమాట? రావచ్చు. పక్కా? పక్కా. లాక్? లాక్ రా బాయ్, ప్రభాస్కి పంపుకో, పండగ చేసుకో. ఓ బాను, ఆండ్రాయిడ్ పిల్ల. ఏంటి ఫ్రెండ్స్ ఫిదా ఇక్కడ? Thank you.
కాల్ చేద్దాం. ఫోన్ గిట్ల ఎత్తుటలేదు, పాగల్ దేడిపోయింది. ఏమైంది పోరికి? అక్క, 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 జ్వరం వచ్చిందా ఏంది? డౌటేలే అక్క. బాగి ఏంది అంత హుషారున్నావు? పడిపోయానే. బా, ఏం ఊర్ల పడ్డవే? పాగల్ఫెలో లవ్లో పడ్డానే ఫిదా అయిపోయాను. ఎవడే? ఆడేని ఆ లిఫ్ట్ పోరాడు, దిల్ గిల్చేసిండే. అరే ఆడి మాటలు, ఆడి చూపులు, ఆడి చేష్టలు, రామ సక్కనోడే ఆ పోరాడు. అబ్బో ఇంకేంది కిరాక్పో, ఇంకేంది తిండి తినవు, నిద్రపోవు, గోర్లు గొరుకుడు, ఫోన్ కాల్స్ తొల్లొల్లిలు, వాట్సాప్లో గోలా, అన్నీ షురు అన్నమాట. ఎస్ ఎస్. అవునే, ఆ పోరునికి లవ్ మ్యాటర్ చెప్నవా? రోజు చూసే పొరగాడు ఒక్కరోజు చూడకపోతే దిమాగ్ ఖరాబ్ కాదు? గట్లనే నా స్టోరీ రాకుంటే నా హార్ట్ నారాజ్ అవుతుంది. సో మన లిఫ్ట్ స్టోరీ రేపటి నుంచి ఎఫ్ఎం లో రావచ్చు అన్నమాట? రావచ్చు. పక్కా? పక్కా. ఫ్రెండ్స్ ఫిదా ఇక్కడ. నిబంధనలా ఉంది. హౌ లేదనా, నువ్వు వాడికి ఫ్రెండ్షిప్ కి ఓకే అన్నట్లుంది, లవ్ కి ఓకే అన్నట్లేదు. అవునా? అంత క్లియర్ గా ఏంటి ఇచ్చిన కదనే, ఆ పోరాడికి అర్థమై ఉండదా? అయ్యి ఉండదు. అయినా అవన్నీ నీకెట్లా తెలుసు? కొంపదీసి ఫిగర్ వడకు, నేను ఇంకా కొంపలు గుర్సలేం తీయలే. బతికించావు, మరి నీకెట్లా ఇరికే? అది కామన్ సెన్సే, నాకుంది నీకు లేదు. నిన్ను మంచిగా. అయినా ఇవన్నీ నీకెట్లా తెలుసే? సినిమాల ప్రభావం అక్క, వచ్చే సీన్ ముందే ఊహించే జనరేషన్ మాది. ఆ మాత్రం చెప్పలేమా? చెప్పు, కావాలంటే కాల్ చేసి టెస్ట్ చెయ్యి. సూపర్ ఐడియా. హలో భానుమతి, ఆండ్రాయిడ్ పిల్ల. చెప్పు. మాట్లాడి ఏంటి చూస్తున్నావు? హలో సంతోష్. చెప్పు. అది మనం కాఫీ షాప్ లో కలిసాం కదా, ఆ కథని నువ్వు ఎఫ్ఎం కి ఎలా పంపిస్తావు? అది చెప్పు, నువ్వేం పంపిస్తావు? నా జాన్ ఆర్జే ప్రభాస్ ఏం చెప్తాడు? అరే చెప్పు జల్దీ. చెప్పడం నేను మామూలుగానే చెప్తా, కానీ ఆయనే కొంచెం సినిమా టచ్ లో చెప్తాడు. ఏ లొల్లాపో, చెప్పిన ముచ్చట తిప్పి తిప్పి చెప్పబడితివి. గమ్మున మ్యాటర్కి రా. నువ్వు మనం ఇవాళ కలిసిన కాఫీ షాప్ మ్యాటర్ ఎట్లా చెప్తావు? సరే చెప్తా, విను. విను. అలా నేను తన కోసం కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నా. నిజంగా నా హార్ట్ చెప్తుంది తను నన్ను కలవడానికి వస్తుందని. అలా అనుకుంటుంటే ప్రామిస్, సడన్ గా నా హార్ట్ బీట్ రేజ్ అయింది. మై గాడ్, ఆ ఫీల్ చాలా కొత్తగా అనిపించింది. అవును నిజంగా వచ్చింది, టప టప మాట్లాడింది, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలే మా ఫ్రెండ్షిప్ ఓకే చేసిందా అని. నేను అడిగా మనకైన గొడవ మర్చిపోయావా అని. తను లాస్ట్ లో ఫీదా ఓకే అని వెళ్ళిపోయింది, మా ఫ్రెండ్షిప్ మొదలైంది. థ్యాంక్ యూ. ఇలా చెప్తా, ఎలా ఉంది? ఏ స్కూల్ నానా నీది? బాగా చెప్పావు. పోయి పాలు తాగి పడుకో, బయట తిరగకు. ఏమైంది బాను, బాగా చెప్పలేదా? నాకు ఇలాగే వచ్చు, ఆర్జే ప్రభాస్ అయితే బాహుబలి రేంజ్ లో చెప్తాడు. సర్లే బబ్బు, బబ్బు నే ముందు పెరుగన్నం దిను. బాయ్, గుడ్ నైట్. ఏందే వీడు, నీ నా ఆరేంజ్ లేపితే గడు ఫ్రెండ్షిప్ అంటాడు? చెప్పానా సహోదరి, వింటావా నా మాట? జల్దీ క్లియర్ చేసుకో అక్క, లేకుంటే పులియారే అక్కో. హే కృష్ణ, హే అల్లా, హే జీసస్, పడక పడక లవ్లో పడితే ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు. Thank you.
డాడీ డాడీ డాడీ. ఓ డాడీ లేడు కదా. డాడీ ఫుల్ ఖుషీ డాడీ, పిల్ల ఫిదా అయింది. ఇంత క్యూట్ ఉన్నారా? హలో, నేనొచ్చి ఇంతసేపు అయింది, లేరా బాయ్? నిన్నే హలో. ఇట్లా కాదు. ఇంకా లేవట్లేదు ఏంటి చెప్తా. బాను బాను బాను. ఛీ, కలా. కాల్ చేద్దామా? ఎందుకులే, మెంటల్ది. రేపు ఎలాగా కలుస్తాం కదా. చూపులేంది, నీళ్ళల్లేంది, అసలు నీ పర్షానేందే? చూడే, కలిసి 10 గంటలైంది, మాట్లాడి 7 గంటలైంది, గంత దాకా ఒక్క ఫోన్ కూడా లేదు. అరే, అసలు మెసేజ్ చేయాలని కూడా తెలీదు మఫలోగాడికి. అదే మరి పోరాగాలంటే, లైన్ క్లియర్ వరకు లైన్లో నిల్చుంటారు. చిన్న హుషారిస్తే చాలు, ఎట్లయినా పడినా పోరే కదా అని లైట్ తీసుకుంటారు. అమ్మా, అవునే, గంధికే ఫోన్ చేస్తలేడు అవ్వలగాడు. ఛీ, గిట్లయితేదని తెలిస్తే అసలు మొహం కూడా చూసేదాన్ని కాదు. కామ్డీ చెయ్యకు, నీకు ఆల్రెడీ 140 ఫీవర్ వచ్చిందిలే. అంటే? అంటే లవ్ కోమాలో ఉన్నావు. వాడు ఫోన్ చేసినా చేయకున్నా, చూసినా చూడకున్నా వాడిపై పిచ్చి ప్రేమ పెరుగుద్ది. రేపటికల్లా కాల్ చేయకుంటే ఇంటికి పోయి కొట్టినా కొడతావు. అవు చెల్లి, నిజమే, మస్తు చెప్పినావు. రేపు తోడ పగిలిద్దానికి. ఛీ, భానుమతంటే అంత లోకవానికి చెప్తా వాడి సంగతి. హై, హలో, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను మీ ఆర్జే ప్రభాస్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. ఈరోజు మనం లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అదే అండి మీ మోస్ట్ పాపులర్ లిఫ్ట్ లవ్ స్టోరీ. ఎస్, ఈరోజు షో అద్దిరిపోవాలి. అదేంటి ఇంత కోపంగా ఉంది? నేను ఆర్జే ప్రభాస్ అని తెలిసిపోయిందా? హాయ్ బాను, ఎప్పుడొచ్చావు? దా కూర్చో. టైంకి నాన్న కూడా ఇంట్లో లేడు. టీ, కాఫీ, ఎనీథింగ్? ఏ, సిగ్గుందా? మనిషివేనా నువ్వు? అసలు అసలు ఏ రాశిలో పుట్టినవరా నువ్వు? మీ బాబు ఉండిన క్యారేజీలు క్యారేజీలు దీని కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైంది. పంది ఫెల్లో, బఫెల్లో, చింపాంజీ ఫెల్లో. పడేదాకా ఒకలా ఉంటారు, పడ్డాక ఏడిపిస్తారు. పడటం ఏంటి, పడ్డాక ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాను? చెల్లి చెప్పినట్టు ఇటు ట్యూబ్లైట్ కాదు, పెద్ద క్రౌడ్ బ్యాచే. చెప్పు బాను, ఏంటి? ఏమైందా నిన్ను? అరే 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 బాను బాను బాను.
ఏంటి మళ్ళీ అను? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎస్ ఫిదరాబాయ్, నీకు నువ్వంటే పిచ్చి పిచ్చి ఇష్టంరా నాకు, అది కూడా నిన్ననే కన్ఫర్మ్ చేసిన. కానీ నీకే అర్థం కాలే. అవునా? అవునా అని నోరల్లో పెట్టిన చాలు గానీ ఐ లవ్ యూ టూ చెప్పు. జల్దీరా బాయ్. ఐ లవ్ యూ టూ బాను. యాహూ ఫిదాపో. పద అట్లా పోయి చాయ్ తాగి చిల్లై లవ్ ముచ్చట్లు చెప్పుకుందాం. సరే పద. ఏ ఆగు, ఆవు నిజం చెప్పు. నేను చెప్పానని చెప్పావా లేక నేనంటే నిజంగానే లవ్వా నీకు? ప్రేమించే మనసు, ప్రేమించే ప్రేమ నిజమైనప్పుడు ఇదిగో ప్రేమ కళ్ళలో కనిపిస్తుంది. కావాలంటే చూడు. అదేంటి ఇద్దరు కళ్ళలో నీళ్ళొచ్చే? అదే లవ్. నువ్వు నాకు ఖచ్చితంగా పడతావని నేను ఫస్టే గెస్ చేశా, అందుకే ఎఫ్ఎంకి ప్రోగ్రామ్ పంపలేదు. సచ్చినోడా సచ్చినోడా. సరే పద, పడ్డాక తప్పుతుందా? అవును నీ బండి కూడా ఉంది కదా. ఆ నన్ను ఫాలో అయిపో. హలో ఉప్పల్ వాళ్ళు తెలుసా? కానీ పెద్ద పరిచయం లేదు. పిలిచి కొట్టిస్తా. బండిది అంట బండిది, యు అన్ప్రొఫెషనల్ ఫెలో. బండిది అవును ఈ పోరి ఇప్పటికీ ప్రపోజ్ చేసి ఉంటుందా? కాల్ చేద్దాం. హా బాగి చెప్పవే. హలో ఏమైంది? హా వెళ్ళాను. సూపర్ అక్క, జర జాగ్రత్త. మరీ మీదే మీదేం పడకు, వాడు మాట్లాడితేనే మాట్లాడు. సరే గాని నేను నీకు ర్యాపిడోలో ఒక అగ్రిమెంట్ పంపించిన, పండగ చేసుకో, వాటితో సంతకం కూడా పెట్టి. ఓకే చెల్లి, నీకు డబ్బుల్ ఐస్ క్రీమ్ తీసుకొస్తానే. నా బంగారమే, నా ప్లాటినమే నువ్వు. ఏంటి అమ్మ ఇంకా రాలేదు? ఎస్ బాను, మన ఫస్ట్ కాఫీ డేట్ ఇది, చెప్పు ఏం కావాలి? ముందు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయి. ఏంటిది ఇంతుంది? ఏం అగ్రిమెంట్ ఇది? ఏంటి చెప్తే కానీ పెట్టవా? అంటే క్లారిటీ కోసం. సబ్జెక్ట్ తెలిస్తే క్లారిటీ ఉంటుంది కదా. సరే విను, నిన్న నువ్వు ఇచ్చిన ఎఫెక్ట్ వల్ల నీతో భయం వేసి ఈ అగ్రిమెంట్. ఒక ఆడపిల్ల ఫిదా అని చెప్పెళ్తే 10 గంటలైనా క్యూట్గా రొమాంటిక్గా ఒక్క మెసేజ్ పెట్టాలని తెలీదు. అందుకే బాను భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల రూల్స్ ఇవి. మీకు చెప్తున్నా ఆల్ తెలుగు స్టేట్ గర్ల్స్, నో 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 ఆల్ ఇండియా, నో ఆల్ ఓవర్ ద వరల్డ్ అమ్మాయిలు మీ బాయ్ ఫ్రెండ్స్తో మీరు కూడా ఇట్లాంటి అగ్రిమెంట్ పెట్టియుర్రి. అబ్బా బాను టెన్షన్ పెట్టకు, చెప్పు ఏంటిది? ఏంటిది బాండా లేకపోతే బోర్డ్ అగ్రిమెంటా? ఎంతుంది? వినుకన్నా పొద్దున్న లేచు లేచునే మెసేజ్ చేయాలా, రిప్లై రాగానే కాల్ చేయాలా, ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడాలా, అర్ధగంట కన్నా ఫోన్ గ్యాప్ అస్సలు రావద్దు, అలిగితే ఐస్ క్రీమ్, కోపడితే షాపింగ్, బ్రేకప్ అయి గొడవ అయితే అవుటింగ్, వీక్లో సినిమా, వీక్డేస్లో పానీపూరి. నన్ను తప్ప ఏ అమ్మాయిని కన్నెత్తి చూడొద్దు, పన్నెత్తి నవ్వద్దు. ఫోన్లలో పోరిలతో చార్జ్ చేసినాం అనుకో, నీ ఫోన్కి డ్యామేజ్ ఖర్చుకి నాకు ఎటువంటి సంబంధం లేదు.
కండిషన్స్ అప్లై. నా ముందు కానీ నా వెనుక కానీ ఏ పోరిని పొగడొద్దు. నీ హార్ట్ బీట్ కొట్టుకున్నట్టే నా గురించి నా పేరే కొట్టుకోవాలి. పోరి పడుతుంది కదా లైట్ అని కథలు పడితే మూచి కాలుస్తా. ఒకసారి నాకు నచ్చిన చేయాలి, ఇంకోసారి నీకు నచ్చిన చేయాలి. రెస్టారెంట్లో ఫుడ్ డెసిషన్ నాది, షాపింగ్లో డ్రెస్ సెలెక్షన్ నీది. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పొద్దు. వేరే వాళ్ళ ముందు నన్ను అస్సలు చిన్న చూపు చేయొద్దు. నన్ను కాదని చెప్పి ఎక్కడికి పోవద్దు. ఇంకోటి, మీ డాడ్ తర్వాత అంత నేనే కావాలి, ఓకేనా? సైన్ పెట్టు. ఓకే తల్లి. ఇంకోటి, మన ఇద్దరం కిర్రాక్ చదివి యుఎస్ పోవాలి. 2 ఇయర్స్ తర్వాత మన కాందని మొత్తం తీసుకుపోవాలి. ఏమైందిరా బైక్ అట్లా షాక్ అయితివి? హలో, నిన్నే ఏమైంది? లేదు లేదు, అన్నీ ఓకే కదా? అగో, ఫస్ట్ నేను ప్రపోజ్ చేసిందని నన్ను చిన్న చూపు చూడకు ప్లీజ్ రా, నా హార్ట్ నారాజ్ అవుతుంది. సో స్వీట్, మనం ఒక సెల్ఫీ దిగి మా చెల్లికి పంపుదాం. అయ్యో, మన జంటను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. సర్లే గాని ఒక కాఫీ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. డాడ్, డాడ్. హాయ్ సంతు, ఎరా అంతా ఓకేనా? ఒకసారిలే. ఎందుకురా? అబ్బా లే డాడ్. ఏంట్రా, నాకు చెప్పేలోపు అమ్మాయి లవ్ ఓకే చేసేసిందా? అవును డాడ్, భాను చాలా ఫాస్ట్, మనసులో ఏది దాచుకోదు, టక్కటక్క చెప్పేసింది. గుడ్రా, నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది, లెట్స్ పార్టీ. తగ్గేదేలే, 10 నిమిషాల్లో అంతా సెట్ చేస్తా, కుమ్మేద్దాం. సరే నాన్న. ఈ చదువులు ఎవరు కనిపెట్టారో కానీ సత్తానారా అయ్యా. బాగి నా సిస్టర్, ఐ లవ్ యూ. నా ప్రేమను కలిపిన ప్రేమ ఆపే ఆపే. హౌ లేదా నా అమ్మొచ్చిందే. ఏం మాట్లాడుతున్నావే? కుంపదీసి నేను గిట్లర్సిందంతా వినే ఉంటదా? వినే ఉంటది గతమింగా. నీకు అలా చికెన్ 65. ఛీ, పిస్స మహాదానం, ఇప్పుడా చెప్పేది? నాకు ఇవాళ ఇస్తిరే. పో చూడు, వంటగదిలో ఉంది. నిన్ను అక్క అక్క, నీకు దమ్కి ఇద్దామని అట్లా చెప్పిననే. నిన్ను సైకొదన, ఆగవే. సరే గాని భావన ఎప్పుడు కల్పిస్తున్నావు కదా? ఈ లొల్లిలో చూసినా గానీ లవ్ ఓకే నాకు చూడలే కదా. నాకు కూడా ఎట్లాగో ఉండే ఓపిక లేదు, పోయి మామతో మనం చేపించుకొని తిందాం. ఇట్లా పోతే తిండి బెటరు, పక్కింట్లో బాసన్లు దొంపిస్తారు కదా. రెడీ అయిపోదాం. సంతోష్, ఇదేంటి ఇంటికి వచ్చేసింది? ఏంటి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నమే మందు తాగుతున్నావా? అక్క, నాయన కొడుకులు ఇద్దరు మంచి మందు బాబులే. పియోపియోరే బ్యాచ్. రండి కూర్చోండి అమ్మా. రోజు లిఫ్ట్ ఇచ్చినప్పుడు మందు కొంటే మీ డాడీ కనుక్కున్నా, ఇప్పుడు నువ్వు కొడుతున్నావా? బాగి, మీ బావ నన్ను మోసం చేసిండే. 100 పేజీల అగ్రిమెంట్ రాసి నాకు అబద్ధాలు చెప్పిండే. అక్క, మన ఇద్దరు అక్క చెల్లెలంతా అమ్మాయికులుండరే ప్రపంచంలో. అమ్మా బాగి, నువ్వు కొంచెం ఆగమ్మా. బాను, ఒకసారే మానేమంటే కష్టం కదా. అయినా డాడీకి ఎవరు కంపెనీ క్లియర్ అని చెప్పి నేను తాగడం స్టార్ట్ చేశా అంతే. అవును తల్లి, సంతోష్ గుడ్ బాయ్. వీక్లీ 2 టైమ్స్ తాగేవాడిని, ఇప్పుడు మంత్లీ ఒకసారే తాగుతున్నా. ఓకేనా బంగారం? సో స్వీట్ ఆఫ్ యూ కన్నా, నా కోసం నా కోసం నువ్వు బీర్ మానేస్తావా? బాగి, మీ బావ నా కోసం బీర్ మానేస్తండే. నిన్న అవలేదా అని చేసిండే. అవునక్క, బావ ప్లాటినం, ఇత్తడి అన్నీ. మామ, కోడలు ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఇట్లనే ఉంటుందా? ఇంకా
మా చెల్లకి మామ కిర్రి రాకుండా వేస్తాడని తీసుకొచ్చినా. ఇట్లే కూసోబెడతావా నువ్వు ఇంకా? అర్రే సారీ బేటా, 10 నిమిషాలు చిన్నకోళ్ళ లొట్లేసుకొని తిందాం, ఓకేనా? రా బాగి, నాకు హెల్ప్ చేద్దు గాని. సంవత్సరానికో నేను బోర్ కొట్టాను కదా. ఏయ్ మెంటలా, అలా ఎందుకు అడుగుతున్నావు? అంటే అది బాగి చెప్పింది, దోస్తులు కూడా అంటున్నారు. అంటే దినాలు పోయే కొద్దీ కాల్స్ తగ్గిపోతాయి, ఫోన్ మెసేజెస్ తగ్గిపోతాయి, చూసుడు కలవడాలు తగ్గిపోతాయి. ఆగవే బాబు, కూల్, నేను అలాంటోనేం కాదు, సరేనా? మనసులే కాదు, ప్రేమలు, అలవాట్లు కూడా. సూపర్, నాకింకా 3 ఇయర్స్ ఉంది, మస్త్ ఎంజాయ్ చేద్దాం. అంటే? అంటే కొంచెం ఫన్, కొంచెం తిరుగుడు, కొంచెం రొమాన్స్. ఆ అయితే బాను, ఆ 3వది ఫస్ట్ చేద్దామా? ఏంటి? అమ్మా భోజనాలు రెడీ. అమ్మా బాను, కింద కూర్చోడు ఓకేనా లేదంటే పైన కూర్చుందామా? అయ్యో మామా, కింద కూర్చుంటేనే 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు, కిందనే కూర్చుందాం. ఓకే రండి. బాబా మామా, కిర్రాకుంది, మసాలా నశానానికి ఎక్కిందనుకో. థ్యాంక్స్ అమ్మా. కుమ్మయండి, అటాక్. మామా, మా ఇంటి క్యారేజ్ పంపియే, అక్క చేత వంట తిని బోర్ కొట్టింది. ఎక్కువ చేయకు, నేను బానే చేస్తా. ఏ వంట చేయదు, 3 పొట్ల క్యారేజ్ నేనే పంపిస్తా. డాడ్, ఒక క్యారేజ్ సరిపోదు, 2 పంపించాలి అక్క చెల్లెలకి. సరే సరే, మీ ఇద్దరు జర కళ్ళు మూసుకుంటే నా హీరోకు ఒక ముద్ద పెడతా. ముద్దు పెడితే చూడొద్దు కానీ ముద్ద పెడితే ఏమైంది? మామా చూడి చిల్కా గోరింకల్ని. ఏంది మామా ఆ నీళ్ళేంది? డాడ్, ఏమైంది డాడ్? ఏం లేదమ్మా, వాడికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు, నువ్వు వాడికి తినిపిస్తుంటే వాడికి మంచి తోడు దొరికినట్టు అనిపిస్తుంది నాకు. చూడు మామా, మాటిస్తున్నా, నీ బిడ్డని కిర్రాకి చూసుకుంటా. అగో ఈ లమ్ముంట ఎట్లా చూసుకునేదో, నేను అట్లా చూసుకుంటా. బంగారు తల్లివమ్మా నువ్వు. మామా ఐ హేట్ ఇట్, నీ దోస్కట్. ఏమైందిరా? బావకి చిన్న తమ్ముడు, అదే మీ చిన్న కొడుకుంటే ఎంత బాగుండు. డాడ్, నేను వీళ్ళని డ్రాప్ చేసి వస్తా. బాయ్ రా. బాయ్ బాయ్. సుగుణా, నేను హ్యాపీగా నీ దగ్గరికి వచ్చేయచ్చు, బంగారం లాంటి కోడలు దొరికింది. బాయ్ బావా, లవ్ యూ. బాయ్ సైకోదన, పోవే. నీకు అనుకోండి మరి బాయ్ ఫ్రెండ్. బాయ్ బాయ్ బాయ్. సరే మరి నేను వెళ్తా. అర్థమైంది, కాసేపు ఉండాలి అంతే కదా. చెప్పు. నువ్వే చెప్పు. నా 3వన్ ఇస్తే నేను పోతా. ఏయ్ తంత ఇవ్వను. సరే ఇవ్వకు, నేనే ఇస్తా.
చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిదాన్ని, అది వెజ్ తినదు నేను తింటా, అంతే తేడా. మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా చెప్పినావా? సరే ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు రా బాయ్? మూసుకో. సరే. సరే సరే, బాయ్ బాయ్, లవ్ యూ, బాయ్. తింగరుడే గాని మంచోడు, లవ్ యూ రా. డాడ్ డాడ్ డాడ్, ఇది ఇక్కడ పెట్టు, నువ్వు కూర్చో. డాడ్, కోడలలా ఉంది? తను బంగారరా, నువ్వు వెరీ లక్కీ. అవును డాడ్, కానీ తనకి నేను ఆర్జే ప్రభాస్ అని తెలియదు డాడ్. మీ ఇద్దరి మధ్య ప్రేమ అన్నప్పుడు సీక్రెట్స్ ఉండకూడదురా. అవును డాడ్, రేపే చెప్పేస్తా, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనా, ఇంకో విషయం గుర్తుపెట్టుకో, 3 to 4 years ఉంది మీ లవ్ జర్నీకి. లైఫ్ సెటిల్మెంట్ క్లారిటీ లేక మీ ఇద్దరు జర్నీ అటు ఇటు అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే భయంగా ఉంది డాడ్, తనేమో యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటుంది, నాకేమో మన ఊర్లో వ్యవసాయం చేయాలనుంది. కంప్లీట్ కాంట్రాస్ట్. ఎలారా, మీ ఇద్దరులో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేను అసలే కాంప్రమైజ్ అవ్వను బాగి, మేమిద్దరం యుఎస్ పోవడే లైఫ్ చిల్ అవ్వుడే. పోరి, నువ్వు అసలే మెంటల్ కేసు, బీపీ ఎంతుంటుందో ఏడుపు కూడా అంతే ఉంటది, జర జాగ్రత్త. భానుమతి ఆండ్రాయిడ్ పిల్ల, పోరని నిడిచేదే లేదు, నాతోనే ఉండాలి, ఉంటాడు. ఐ లవ్ యూ భాను. లవ్ యూ రా సంతు. చెప్పరా సామి, చెప్పు. లిఫ్ట్ స్టోరీ కదా, లవ్ స్టోరీగా అయ్యింది, ఒక అందమైన ప్రేమ కథగా మారింది. బా, yes, ప్రభాస్ నా ప్రేమ గురించి చెప్తుంటే ఔ. మన హీరో ఏం చేస్తుండు? వింటుండా ఈ ప్రోగ్రామ్? కాల్ చేద్దాం. వీడింది ఫోన్ ఎత్తుతలేడు. అరే, తప్పుగారికి కాల్ ఎత్తుతలేడు, చెప్తా ఇంతేడికి. వాళ్ళ అక్క ఏందే మూతిగాలు నా కొత్తలే కట్లుంటేవి? గసాలే గానికి ఎన్నిసార్లు కాల్ చేసినా అస్సలు లిఫ్ట్ చేయట్లే, అసలు చీమ కుట్టినట్టు కూడా లేదానికి. అయ్యో, అవునా గురీజీ? అయ్యో సరే గురీజీ. అదేనే, పైక్ చూసి మాట్లాడుతున్నావు? లార్డ్ ప్రభుతో టాకింగ్. అప్పుడే బుడ్డొట్కి బోరింగ్ పీరియడ్ స్టార్ట్ అయిందంట. చల్, ఆ నిన్ను గుంజు కొడతా బాగి, ఇక్కడ ఆండ్రాయిడ్ పోరి, బోర్ కొట్టుడా? నో వే. వామ్మో, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చంద్రా బాబు, ఆడే ఫోన్ చేసింది, ఇస్తా చూడు. హలో. హలో, మనిషివేనా నువ్వు? ఎక్కడున్నావు అసలు? 10 సార్లు కాల్ చేస్తే కనపడదా, వినపడదా? ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అప్పుడే బోర్ కొట్టేసానా నీకు? అసలు 20 నిమిషాలు ప్రాణం పోయినట్టయింది తెలుసా, ఇట్లా మారుతావా నువ్వు అసలు? హలో హలో హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, చిన్న మీటింగ్లో ఉండి కాల్ చూసుకోలేదు. ఏంది కన్నా, నాకన్నా నీకు మీటింగ్ ఎక్కువైపోయిందా? సరే, గిట్ల ఫోన్ పెట్టేస్తా, గట్ల సెల్ఫీ పంపు. సరే సెండ్ చేస్తా. అక్క, నాకేదో తేడా కొడుతుంది, బావగారు చదివింది అగ్రికల్చర్ కదా, ఏదో ఐటీ జాబ్ చేస్తున్నట్టు ఏదో మీటింగ్ అంటాడు. అంతే అంటావా? అగో సెల్ఫీ పంపిండు.
సో క్యూట్, ఎంత స్మార్ట్ ఉన్నాడు చూడు, ఎంత బాగున్నాడు. సాల్లే ఫోన్ కడి. ఏంది నా పొరెన్ జ్యూస్ జెలస్ ఫీల్ అవుతున్నావా? జెలసా గ్లాసా? లైట్ తీసుకో, నా టైం వచ్చేపాటికి ఏ అల్లు అర్జున్ ఫ్యామిలీనో గట్టమనేని ఫ్యామిలీనో చూసుకుంటా. ఓహో సర్లే. అక్క 5,000 కొట్టు, ఈ ఫోటోల కిర్రాక్ ట్విస్ట్ ఉంది నీకు చెప్తా. ఈ ఫోటోలో ఏముంది, దానికి 5,000 ఎందుకే? పిచ్చి సిస్టర్, నా ఫిలాసఫీ నీకు అర్థం కావట్లేదు. 5,000 కొట్టు, సర్ప్రైజ్ ఇస్తా. ఏందే నీ నసా, సరే పంపుతలే, ఫస్ట్ చెప్పేందో. మా అక్క మంచిది, 7/14 జన్మల్, నువ్వు నా అక్కగా పుట్టాలి. ముందు చెప్పు మెంటల్. ఒసే అక్క, నీ ఫేవరెట్ జాన్ జిగిరి ఆర్జే ప్రభాస్ ని కలిసే సీక్రెట్ ఉంది ఈ ఫోటోలా. అవునా? ఎస్ చూడు. ఎస్ తగ్గేదలే, జల్దీ బండి తీసి పోవే. ఓకే ఓకే వెళ్తున్నా. ఓకే ఓకే రా, సరే రేపు చేసేద్దాం. సరే నేను మళ్ళీ చేస్తా. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. డైల్డ్ కాల్స్లో కన్నానా? ఎవతిది నిన్నే ఎవతిది? కాల్ డ్యూరేషన్ 40 నిమిషాలా? అంటే 40 నిమిషాలు గుక్క తిప్పకుండా మాట్లాడినావా? వాట్సాప్ చాట్ ఓపెన్ చేయి, ఇన్స్టా కూడా. అయినా ఇంత అనుమానం ఏంటి నీకు? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, ఫస్ట్ చాట్ ఓపెన్ చేయి. వాడు నా ఫ్రెండ్ కన్నారావు, కన్నా అని సేవ్ చేసుకున్నా. కావాలంటే వాట్సాప్ డిపి చూడు. గుడ్, బతికిపోయావు. లేకపోతే ఈ పాటికి మామ చేతిలో కుండుండేది. కన్నలు బుజ్జులు ముంజలు గా పేర్లు తీసేయి, వాళ్ళ ఒరిజినల్ నేమ్ సేవ్ చేసుకో. నిన్ను అట్లా పిలవాలన్నా, నువ్వు అట్లా పిలిపించుకోవాలనుకున్నా, అది బానునై ఉండాలి. అర్థమైందా? ప్రామిస్? సరే ప్రామిస్. గుడ్ బాయ్. సరే సరే పద. ఎక్కడికి? గవర్నర్ నడుకు, నేను రోడ్ చెప్తా, నువ్వు తీసుకుపో, గంతే. పద పద. బోర్ కొడుతుంది. వరంగల్ వందన ఎపిసోడ్ రిలీజ్ అయి ఉంటుందా? ఇంకా అవ్వలేదా? పాత ఎపిసోడ్ చూద్దాం. అది లెక్క. వరంగల్ కబాబ్, వరంగల్ కాషేర్. ఫేమస్ ఆర్జే వాళ్ళ శాలరీ లిస్టా? ఇందులో ఆర్జే ప్రభాస్ ఉంటాడా? వామో, ఈ పిల్లంటి ఎఫ్ఎం ఆఫీస్కి తీసుకొచ్చింది. ఏ రాబాయ్, లోపలికి మంచి సర్ప్రైజ్ ఉంది. అరే అరే, ఏంది ఆర్జే ప్రభాస్ సంతోష్ బావనా? అమ్మో అక్కో, ఈ పోరేంది ఫోన్ ఎత్తుతలేదు? బాను ఎక్కడికి? ఈ ఎఫ్ఎం లో ఆర్జే ప్రభాస్ పనిచేస్తాడంట కదా. అవును. హా, కలిసి సెకండ్ ఇచ్చి మన లివ్ స్టోరీని లవ్ స్టోరీ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి, మనం ఎట్లా ఆర్జే ప్రభాస్ ఫ్యాన్ కదా, ఒక కిర్రాక్ సెల్ఫీ దిగిపోదాం. బాను షిట్. ఏమైంది? యాక్చువల్లీ రోజు షాపింగ్ చేపిద్దామని ప్లాన్ చేసుకున్నా బాను. అవునా? ఏంది స్పెషల్? ఊరుకో బాను, కామెడీ చేయకు. నీ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమైనా స్పెషల్ ఉండాలా? అయినా నువ్వు నా లైఫ్లోకి రావడమే నాకు పెద్ద గిఫ్ట్. అయినా నువ్వు కూడా ఆర్జే ప్రభాస్ లాగా పంచలేస్తున్నావు కదా. అయినా ఆర్జే ప్రభాస్ది మార్నింగ్ షో కదా, ఇప్పుడు ఉండడనుకుంటా. మనం వెళ్ళి షాపింగ్ చేసుకుందాం, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాంలే. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయన లేకపోతే బాధపడడం ఎందుకు? అంతే అంటావా? సర్లే, లవర్ చెప్పినాక ఆ మాత్రం వినుకుంటే బాగోదు. సరే పోయి షాపింగ్ చేసుకుందాం.
వామ్మో, చెల్లి నిన్నసార్లు కాల్ చేసింది. ట్యూషన్ పోయి ఉంటుంది, తర్వాత చేద్దాం. బంగారం పోదామా? అరే సిగ్గుపడుతున్నావు, బంగారం అన్నావు కదా. నువ్వు బంగారమే కదా, పోదాం పా. వన్ మినిట్, ఇప్పుడే వస్తా. అన్నా టూ ఐస్ క్రీమ్స్ ఇవ్వవా? ఇదిగో. ఏ గదేం లెక్క? పీచు మిఠాయి అర్ధ రూపాయి, నువ్వు కొరికిస్తే దాని విలువ కోటి రూపాయలు. వహ్వా వహ్వా, హీరో గారు కిర్రక్ కిర్రక్ ముచ్చట్లో మాటలు చెప్పి బాణుని ఫిదా చేస్తున్నారుగా. ఆల్రెడీ ఫిదా ఏమో. ఐ లవ్ యూ టూ బాను. ఆగు, వాటర్ బాటిల్ తీసుకొస్తా. చెల్లి కాల్ చేసింది కదా, కాల్ చేద్దాం. హలో సిస్టర్ డయానా, చెప్పండి. నీ బొందనే నీ బొంద, వాట్సాప్ చూసారా, కాల్ ఎత్తుటే అసలు ఈడవైనావు? ఏమోనే, నా హీరోతో ఉంటే చంద్రమండలంలో ఉన్న సూర్యమండలంలో ఉన్న యాదికే రాదే. నీ మొహమే అంగారక గ్రహంలా ఉంది. ఏందే నీ లొల్లి, పైసలు కావాలి అంతే కదా, గూగుల్ పే చేస్తా, ఏమన్నా కొనుక్కొని తిను. మంచి రాధేశ్యామ్ ఫీల్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే రాధేశ్యామ్ ఫీల్లో ఉండవు, బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండా అన్నట్లుంటావు. కాదు, పోయిన జన్మలో నువ్వేమన్నా న్యూస్ రీడర్వా? తుమ్మితే బ్రేకింగ్ న్యూస్, దగ్గితే బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నావు. సర్లే చెప్పు. సరే చెప్తున్నా విను. బాగీకిప్పుడే అందిన వార్త, ఆర్జప్రభా సంతోష్ ఇద్దరూ ఒకటే. ఏంది నువ్వు అనేది? ఇప్పుడు డీటెయిల్గా చెప్తున్నా విను. సరే నేను చూసుకుంటా, పెట్టేసి పొడుస్తాడు కదా, చెప్తా. ఏమైంది, బీపీ మిషన్ లాగా అలా ఊగిపోతున్నావు? బోరుడికి అట్లట్లు కాదు, ఇస్తా. ఏం లేదు బంగారం, మా అమ్మ ఈ వారమో వచ్చే వారమో వస్తుందంట. దానికెందుకు అంత కంగారు? అంత కంగారు ఎందుకా, నన్ను మా చెల్లెని చూసినావు కదా, దానికి ఉందా లేపితే మా అమ్మ కంటి చూపుతా చంపేస్తుంది. ఓ, అయితే మా అత్తను కలవాల్సిందే, వెళ్దామా? వీళ్ళేంటి ఇంత చిలుగా వస్తున్నారు? హాయ్ మర్దల్స్, ఎలా ఉన్నావు, బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాలే, ఐఏఎస్ మిస్ అయితే ఐపీఎస్, వీలైతే జడ్జ్, లేకుంటే డాక్టర్. అదేంటి, ఒకదానికి ఒకదానికి సంబంధమే లేదు కదా, మీరు గిట్లా సేమ్. ఏంటి అర్థం కాలేదు. అరే బావా అని మజాక్ చేసినా. మెంటల్ పిల్ల. సరే వెళ్తా మరి, బాయ్ రా, మిస్ యురా బాను. మిస్ యూ టూ. బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. వెళ్ళగానే టెక్స్ట్ చేయి. బాయ్ అక్క. అక్క అక్క, సరే సరే పైకి వెళ్ళి మాట్లాడతాం పా. ఒసే అక్క, వాడిని మోసం చేసిండే జూటే వాడు. ఎస్ ఎస్. బాయ్ ఫ్రెండ్ బొక్కలేరుగా. నా బాయ్ ఫ్రెండ్ ఆర్జే ప్రభాస్, ఇద్దరు ఒక్కలే. బబ్బా, ఇలాంటి సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నీ మొహంలా ఉందే, నువ్వు వాడికి జురాసిక్ పార్క్ సినిమా చూపిస్తావు అనుకున్నా. నా మొహమా? అయితే ఇప్పుడు సినిమా చూపిస్తా చూడు. ఎలాగే? ఇలా.
ఇదేంటిది, కలిసి గంట కూడా అవ్వలేదు అప్పుడే బ్రేకప్ అని మెసేజ్ చేసింది. ప్రభాస్ని కలవలేవ్వలేదని ఏమన్నా అలిగిందా? సరే కాల్ చేద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? మళ్ళీ చేద్దాం. ఏంటి ట్విస్ట్? ఇంటికి వెళ్దామా? కుంపతీసి వాళ్ళ అమ్మ వచ్చి ఈ విషయం తెలిసి ఏమన్నా గొడవ అయిందా? వద్దు వద్దు, ఇప్పుడు ఏం చేసినా పులిహార అవుతుంది. డాడీకి చెప్దామా? వద్దు వద్దు, చూద్దాం. లైట్ ఆఫ్ చేసి బెడ్లైట్ ఆన్ చేయవే, మూడ్ క్రియేట్ అయితలేదు కదా. నైస్ కదా, ఈ మాత్రం బిల్డప్ ఉండాలి బ్రేకప్ పార్టీకి. సిస్టర్ చియర్స్. ఏంది దీనమ్మ ఇంత కాటుంది? భానుమతి స్టడీ స్టడీ. ప్రేమలో ఓడిపోయావు, ప్రేమించి ఓడిపోయావు భానుమతి, నువ్వు ఓడిపోయావు. ఎస్, వాణ్ణంత చూస్తా, చంపేస్తా వాణ్ణి, చంపేస్తా. ఏంది ఇంత బిల్డప్ ఇస్తుంది? ఐ థింక్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. ఒసే పక్కదానా, ఏం మాట్లాడవేంది? గద లవ్ చేసిన ముందు ఆడ ఆర్జప్రభాస్ అని చెప్తే ఇంకా సైకోన్ ముళ్ళమన్న బోద్దానే. అవునే, మంచి కిరాక్ ఫీల్ మిస్ చేసిండు. అవును, ఇప్పుడు బ్రేకప్ అంటివి, నెక్స్ట్ ప్లాన్ ఏంటిదే? కదా గా సాలేగానికి నా పేరుంటే సలి జరం రావాలా, నా కబద్ధం చెప్పినందుకు 108 జరం రావాలా. నేనెందుకు బ్రేకప్ చెప్పినా అని చెరువులో పడ్డ చేపలెక్క గిలగిలా కొట్టుకోవాలా. అక్క నీకు ఎక్కువైందే. ఒసే హాఫ్ మైండ్, థమ్స్అప్ తాగితే ఎక్కువైంది. ఏదో ఫీల్ కోసం యాక్ట్ చేసిన. అయినా చెర్లో పడ్డ చేపలెక్క కాదు, గట్టు మీద పడ్డ చేపలెక్క. ఏదో ఒకట్లేవే, ఫ్లోలో ఫాలో కావాలి. చెల్లే గార్దలు నానద్దలు సందులు సమాసాలు మనతో నడవయే. అంతే మళ్ళా బావగానికి సినిమా చూపిస్తా అంటావు. అవు మళ్ళా అల్లు అర్జున్ లెక్క తగ్గదేలే. పుష్ప 2 కమింగ్ సూన్. అదే బాను, రేపు పొద్దునే కోడి కూయక ముందే గేట్ ముందుంటా చూడు. కోసి కూర వండుతా గా సాలేగాన్ని. సరే సిస్టర్, రేపటి సినిమా రేపు చూసుకుందాం గానీ మస్తు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ మా అక్కకి. లవ్ యూరా సంతు, ఐ లవ్ యూరా. నా డార్లింగ్ రా నువ్వు, నా దిల్కా ధడకన్ రా నువ్వు, నా సలార్ రా నువ్వు. ఐ లవ్ యూరా. దీన్ మొహం వాణ్ణి ఇడిచి ఒక్క దినం ఉండదు, వాణ్ణి కోసి కూర వండుతుందంట. పాగల్ది. ఇంటికెళ్దామా? ఇంటికెళ్ళడమే కరెక్ట్. బా, బండి సర్వీసింగ్ ఇచ్చా కదా. సరే సూర్య గారిని అడుగుదాం. హలో. అరే సూర్య, బైక్ కావాలరా, నా బైక్ సర్వీసింగ్ ఇచ్చా. సరే వస్తున్నా.
సంతోచండి అక్క. అక్క లెవ్వు అక్క, సంతోషండు. రాత్రి కోడికూర బిర్యానీ అంటే కదా, వస్తుంది చూడు. బాను బాను బాను, నీకేమన్నా పిచ్చా? 100 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? నిన్నే బాను, నైట్ నుంచి నిద్రలేదు, పిచ్చెక్కుతుంది. మాట్లాడు బాను, మాట్లాడు బాను. నిన్నే అసలు బ్రేకప్ అని మెసేజ్ ఎందుకు చేశావు చెప్పు. నిన్నే బాను. బాగి, నన్ను చూడొద్దని చెప్పు, నన్ను కలవద్దని చెప్పు, నాతో మాట్లాడొద్దని చెప్పు. బామ్మో, దీని ఆస్కార్ పర్ఫార్మెన్స్. ఎందుకు, అసలేమైందని ఇప్పుడు? నిన్నే బాను. బాను, ఏమైంది బాను, మాట్లాడు. బాగి, నువ్వైనా చెప్పు, అసలేమైంది? సంతోష్, ప్లీజ్ ఈ లవ్ గివ్ ఏమొద్దు, ప్లీజ్ వెళ్ళు. నిన్నే మా అమ్మ ఒక సంబంధం చూసిందంట, తననే చేసుకోవాలని ఫిక్స్ అయింది. ముఖం పగులుద్ది, ఈ సో చెప్పడానికైనా నన్ను లవ్ చేసింది? నిన్నే మాట్లాడు. అవన్నీ నాకు తెలీదు, వాళ్ళు చెప్పింది నేను వినాలంతే. అదేంటి బాను, అసలు కరెక్ట్ కాదు, ఇది దారుణం ఇది. ఏమో, ఏదో ఆశామాష సంబంధం అయితే లైట్ తీసుకునేదాన్ని. అబ్బాయి ఎవరో కాదు, చాలా పెద్ద తోపు. తోపు అయితే నా లవ్వుని తన్నేసినట్టేనా? ఇంట్లో వాళ్ళతో తప్పలేదు సంతోష్. అసలు ఎవడితో, వాడి పేరు చెప్పు, ఫస్ట్ వాణ్ణి తంతే అన్నీ సెట్ అవుతాయి. ఆర్జే ప్రభాస్. ఆర్జే ప్రభాసా? అవును సంతోష్, చూసినావు మా డెస్టినీ, నేను తన ఫ్యాన్ని, దేవుడు మమ్మల్ని ఇట్లా కలిపిండు, అందుకే నీకు బ్రేకప్ చెప్పి అక్కడ పెళ్లి కొప్పుకున్నా. అది బాను, చెప్పు సంతు, 3 వారాల ప్రేమ గొప్పదా? 3 సంవత్సరాల ఆరాధన గొప్పదా? 20 ఏళ్ళ అమ్మ ప్రేమ గొప్పదా? అబ్బో బాను, అర్థం చేసుకో, మీ అమ్మతో నేను మాట్లాడతా. లేదు సంతోష్, మాటిచ్చేసా, మా అమ్మకు మాటిచ్చేసా, పెళ్లి చేసుకుంటే ఆర్జే ప్రపస్ను చేసుకుంటా అని. సంతోష్, మా అమ్మ మాట అంటే మాటే, పుష్పాలో అల్లు అర్జున్ లెక్క. గమ్మత్ ఏందంటే మా అమ్మ పేరు కూడా పుష్పానే. సారీ, మాఫ్ చేయి నన్ను, నీ కాల్ పట్టుకుంటా. నన్ను వదిలేసే, బాయ్, ఇంకెప్పుడు నన్ను కలవకు, కలవకు. బాను బాను బాను, చెప్పేది విను బాను. బాను, అవ్వదు సంతు, అవ్వదు, వెళ్ళిపో. వస్తా, మళ్ళీ వస్తా, బాయ్ బాను. ఎస్, యే. తెలిసే నన్ను ఇలా ఆడుకుంటుందా, లేకపోతే నిజంగానే ఇలా జరుగుతుందా? వద్దు, చెప్తే నో డౌట్ రచ్చరచ్చ చేస్తుంది, చెప్పకపోతే రక్తం తాగుతుంది. ఏం చేద్దాం? డాడీ, డాడ్, డాడ్. ఏంట్రా సంతు, ఏమైందిరా, ఏమైంది బేటా? వచ్చావా పితృదేవా? ఏమైందిరా, ఏంటి ప్రాబ్లం చెప్పు. నిన్నే సంతోష్, సారీ, ప్లీజ్ మాఫ్ చేయండి, ఈ లవ్వుకి పోయి కాల్ పట్టుకుంటా.
సరేరా, ఆ పిల్లేమి సిల్లీ కాదు, అలాంటి సీరియస్ కాదు. తల్లికి ఫ్యామిలీకి భయపడే పిల్ల అసలే కాదు. నువ్వు కేర్ఫుల్గా హ్యాండిల్ చెయ్యి. ఎలా డాడ్, నిజం చెప్తే అక్కడే బొందబడుతుంది. సరేరా, మ్యాటర్ ఐసీలో ఉందన్నమాట. తను నెక్స్ట్ కలిసేదాన్ని బట్టి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలో డిసైడ్ చేయొచ్చు. అయ్యో డాడ్, అసలు నో మాటలు నో కలుసుడు అంటుంది. సరేరా, ఒకటే ఛాన్స్ ఉంది. నీ బీరు, ఫ్రిడ్జ్లో 2 బీర్లు ఉన్నాయి, హ్యాపీగా తాగిపడుకో. రేపొద్దున ఏం చేయాలో ఆలోచిద్దాం. అబ్బా, లవ్ యూ డాడ్. అసలు బిడ్డ కోసం మందు త్యాగం చేసిన మహానుభావుడి డాడ్ నువ్వు, మహానుభావుడివి. కూల్ రా, చీర్స్. సాయి పల్లవి లేక సాఫ్ట్ అనుకున్న డాడ్ కాదు, రాక్షసి. వామ్మో అక్క, మిస్ హైదరాబాద్ పోటీలే మన అయితేనే ఆనే. బాను ఉంటే పోటీలేందే, మనమే నెంబర్ 1 మళ్ళా. అబ్బాబాబాబా, ఏం చెప్పినావు గాని, ఎక్కడ పోతున్నావే? సంతోష్ బా దగ్గరకా? అదేందే అప్పుడే మాట తప్పినావు? పిచ్చి సిస్టర్, బాను పగబడితే నాగుపం లెక్క నాట్యం చేసినట్టే. చెప్తున్నా కదా, వాడికి ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్, పిచ్చెక్కిస్తా చూడు. అది భానుమతి అంటే. అవును, టూర్కి పాకెట్ మనీ ఎంత కావాలి? ఒక 4,000. 5K ఇస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతావు సిస్టర్? 6K ఇస్తే మా స్కూల్లో బ్యానర్ కట్టిస్తా. సూపర్, అయితే 6K ఫిక్స్. అదేంటక్క ఆడికి ఫోన్ చేస్తున్నావు? హలో బాను, నాకు తెలుసు బాను, నువ్వు లేక నేను లేనని, నేను లేకుండా నువ్వు ఉండలేవని. నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా? నిన్ను కోరి మజిలీ, మిస్ అమ్మ, ట్రిపుల్ ఆర్, ఆచార్య అన్ని చెప్పింగా. సారీ బాను, నీ ఫోన్ రాగానే ఎగ్జైట్మెంట్ లో అలా మాట్లాడా. చెప్పు. ఏంలే, ఏమనుకోకు, నాకు ఒక్క చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? చెప్పు బాను. ఆర్జప్రభాస్ ని కలవనికి పోతున్నా, వాడికొక డ్రెస్ కొనాలి, చిన్న గిఫ్ట్ కొనాలి. ఒక 6K గూగుల్ పే చేస్తావా? 6,000? 6K? ఏ, ఇవ్వలేవా? అవ్వా, అంతేనా ఫ్రెండ్షిప్ అంటే? ఫ్రెండ్ లవ్ కోసం ఆ మాత్రం చేయలేవా? సరే అయితే పెట్టేసేయ్, ఫోన్ పెట్టేసేయ్. అయ్యో బాను బాను బాను, నేనేమన్నా 6K అని కన్ఫర్మ్ చేసుకుంటున్నా. సరే గూగుల్ పే చేస్తున్నా చూడు. సరే చెయ్. వచ్చాయా? యా వచ్చాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఇంకొక హెల్ప్ చేయవా? ఇంకొక హెల్పా? ఏంటది? నా బైక్ సర్వీసింగ్కి ఇచ్చా, వచ్చి పిక్ చేసుకుంటావా? స్పాట్ చెప్తా, అక్కడ దింపేసి వెళ్ళిపో అంతే. ఏ, ఆర్జప్రభాస్ని కలవడానికా? ఎస్. అవును, మేమిద్దరం ఫోటోలు చూసుకోవద్దని కండిషన్ పెట్టా, డైరెక్ట్ కలుస్తానని మా అమ్మకి చెప్పా. ఎలా ఉంది ప్లాన్? క్రేజీగా ఉంది. సరే వస్తున్నా. ఏంటో నా టైం, ఏమవుతుందో అర్థం అవ్వట్లా. ఈ పిల్లేంటి బయటే ఉన్నా అన్నది, ఇంకా రాలేదు.
ఎందుకట్లే వస్తున్నావు? నల్గొండ బిడ్డ ఇక్కడ AK-47తో వేసేస్తా, ఏమనుకుంటున్నావో? సారీ సారీ, ఏంటో ఒక స్పార్క్లా కనిపిస్తే చూసా. కనిపిస్తాయి కనిపిస్తాయి, స్పార్కులు చిచ్చుబుడ్లు అన్నీ కనిపిస్తాయి. బండితి అక్కడ పోరాడు వెయిటింగ్. ఇక్కడ నేనుంటే అక్కడ వెయిటింగ్ ఎవడు? హలో, పోదామా సార్? నా అర్జప్రభాస్ వెయిటింగ్ అక్కడ. ఏంటో చెప్పు. ఎట్లున్నా? కిర్రాకున్నా కదా. అసలే ఆజప్రభాస్ ఫ్యాన్ని, కలుస్తుంటే ఎట్లుండాలా? చమక్ చమక్ మనిపియాలి కదా. కనిపియాలి కనిపియాలి. సరే, 10 నిమిషాలు ఇడే ఉండు, పోయి వస్తా. సరే మేడం. నా ప్లేస్లో వేరే వాడేమన్నా వచ్చాడా? ఏంటి ట్విస్ట్? పాపం గిలగిల కొట్టుకుంటాడు. చెల్లి కాల్ చేద్దాం. హా అక్క, చెప్పవే. హలో బాగి, వచ్చినాం. టైం పాస్ చేస్తున్నా, 15 గంటల తర్వాత ట్విస్ట్ ఇస్తా. కిరాక్ అక్క, ఇంటికాడ దింపించుకో, లేకపోతే మళ్ళా క్యాప్ పసలు బొక్క. వద్దీ లేదే లేదు, చూస్తావుగా. ఏం చేస్తుంటాడు? ఓకే, డ్రామా షూరీ చేద్దాం. రెడీ, యాక్షన్. హలో. హలో సంతోష్, లోపలికి రావా? సరే వస్తున్నా. బాను, ఏమైంది? అంత డల్గా ఉన్నావు, చెప్పు. సంతోష్, మా అమ్మ కాల్ చేసింది. పాపం ప్రభాస్, నా ఆర్జి ప్రభాస్కి కాల్ చేసిందంట, అసలు బయటికే రావట్లేదంట. తర్వాత ఎప్పుడన్నా కలుద్దాం అన్నాడట. అవునా? మరేంటి ప్రోగ్రామ్? ఆకలి దంచేస్తుంది, తినేసి పోదాం. బామ్మో, దీని వాలకం చూస్తుంటే కార్డు కతం చేసేలా ఉంది. సరే చెప్పు, ఏం ఆర్డర్ చేద్దాం? ఎంత మంచోడివి, లవ్కి బ్రేకప్ చెప్పి వేరే పోర్ని కలుస్తా అంటే లిఫ్ట్ ఇచ్చావు, తినడానికి టిఫిన్ ఇచ్చావు, తాగడానికి కాఫీ ఇచ్చావు, కూల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ ఇచ్చావు. కూల్ ఫ్రెండ్స్ కదా మనం, ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా చెప్పు. థ్యాంక్స్, నీలో ఉన్న క్వాలిటీస్ నా ఆర్జప్రపస్లో కూడా ఉంటే ఎంత బాగుండు సంతోష్. ఉంటాయి ఉంటాయి. సరే కానీ ఫస్ట్ ఆర్డర్ చెప్పు అన్నా. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ పూరి, ఇంకో ప్లెయిన్ దోశ, ఇంకా బోండా, ఒక ఐస్ క్రీమ్, కాఫీ. నాకు ఇవి చాలు. మరి నీకు సంతోష్? ఇప్పుడే తినేసి వచ్చా, ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకుందా అన్నా. సరే బాను, నేను వాష్రూమ్ యూస్ చేసుకుని వస్తా. అయిపోయావరా, నీకు దసరానే సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా. హలో. హాయ్ మామా. అరే, ఒక 5K కావాలరా ప్లీజ్. ఒక 2000 వడ్డీ అయితేరా? పాపాత్ముడా. మరి అంటే ఆ మాత్రం పెట్టాలి కదరా, 5000 ఇచ్చేయ్.
వద్దొద్దు, 2000కి ఖాయం చేసుకుందాం. కొంచెం ఫాస్ట్గా పంపవా ప్లీజ్. ఓకే మమ్మ. సరే. ఏంటో సంతు, మజ్జిగ తాగుతావా? హెల్త్కి మంచిది. ఏమొద్దు. చాలా? ఇంకేమన్నా ఆర్డర్ చేయమంటావా? బాగా ఒక పార్సల్ చెప్పు చాలు. అన్నా బెల్. $4,200. బాను, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. ఏ విషయం? కుంపదీసి మన లవ్ మ్యాటర్ కాదు కదా, దయచేసి అది మాత్రం చెప్పకు. ఇప్పుడిప్పుడు ఆ గాయల నుంచి బయటకు వస్తున్నా. ఒకసారి చెప్పేది విను బాను. సరే చెప్పు. నీకు ఫస్ట్లోనే చెప్దామనుకున్నా కానీ సిచ్యువేషన్ రాలేదు. లాగ్ చేయకుండా మ్యాటర్ ఎందుకు చెప్పు, ఇది సిరీస్ సీరియల్ కాదు. సరే చెప్తున్నా విను. నేనే ఆర్జే ప్రభాస్. ఏంది, నువ్వు ఆర్జే ప్రభాసా? సంతోష్ కామెడీ చేయకు, ఆయన పొద్దు పొద్దుగా కామెడీ చేస్తావేంది? అవును, కావాలంటే చూడు. సంతోష్ ఎందుకు చెక్ చేసావు? అబద్ధాలు చెప్తే నాకు నచ్చదని తెలుసు కదా, ఆయన అబద్ధాలు ఎందుకు చెప్పావు? బాను, ఇదే నిజం. యాక్చువల్లీ నేనే ఆర్జే ప్రభాస్. చీట్ చేసావు. అబద్ధం అంటే నచ్చను నాకు, అబద్ధం చెప్పావు. గెట్ లాస్ట్. బాను. సంతోష్ కిర్రాక్ ఫుడ్ బెట్టించావు, వెళ్దామా? ఎంత మంచి పొరడ్రా నువ్వు, ఎంత కోపమున్నా ఇసుకించినా అసలు చిరాకే రాదు, బంగారంరా నువ్వు. చూసినావా, ఇద్దరు సేమ్ అన్నం, అయితే మీంట్ కమాయింట్ గా చుట్టాలు వస్తారు. అవునా, నైస్. సంతోష్ దగ్గర్రా, ఇంకా దగ్గర్రా. నువ్వే ఆర్జే ప్రభాస్ అయితే ఎంత మంచిగా ఉండు. ఆ నీళ్ళేంది, ఆ ఏడ్చడేంది అసలు? మెంటలా నీకేమైనా? ఏం లేదు, ఐఎమ్ ఓకే. ఆల్ ది బెస్ట్, నేను వెళ్ళొస్తా. ఏమైంది, ఇంత ఎమోషనల్ అవుతుండు? కుంపదీసి బాధపడ్డా? ఇదేంది మళ్ళీ వస్తుండు, మ్యాటర్ ఏమన్నా లీక్ చేస్తాడా? వెళ్ళట్టుండాలి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. సరే నేను వెళ్తా. ప్రభాస్ నా ఆర్చే ప్రభాస్. డాడ్, ఈరోజు నీ కోడల్ బర్త్డే. డాడ్ రియల్లీ సూపర్ బేటా, ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా డాడ్, ఏం చేద్దామా అని. కానీ చాలా స్పెషల్ ఉండాలి. స్పెషల్ కాదురా, నువ్వు ఆర్జే అని చెప్పే, తనే కూల్ అవుద్ది. ఎస్ డాడ్, అది కూడా ఫిక్స్ అయ్యాను, పక్కా చెప్తా. నైస్ సంతోష్, లవ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ఎనీ కాస్ట్ మిస్ చేసుకోకు. అవును డాడ్,
ఇప్పటికే 1 వీక్ అయింది. ఈ కన్ఫ్యూజన్లో భయం పోయింది. ఇంకా మిస్ అవ్వదలుచుకోలేదు డాడ్. ప్రేమలో ఉన్న బ్యూటీయే అదిరా. ఇళరాజా పాటల లైఫ్ లాంగ్ నీ హార్ట్ బీట్ నీకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ సర్ప్రైజ్ అయ్యాక ఇంటికి తీసురా, కుక్ చేస్తా. విల్ ప్లాన్ ఎ స్మాల్ పార్టీ, సెలబ్రేషన్స్ చేద్దాం. సరే డాడ్, నేను వెళ్ళొస్తా. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పుట్టి కొట్టినట్టుందే. ఏంటే ఫుల్ ఖుషితో జల్సా పాట పాడుతుంటేవి? అవునే, మీ బావగారు బాగున్నారా? తొలి ప్రేమతో అత్తంటికి దారి ఏదైనా వస్తున్నాడే. అంటే ట్విస్ట్ క్లియర్ చేస్తున్నావా? ఏమోనే, నాకే తెలియదు. కానీ ఈరోజు నా గుండె కొల్లగొట్టిండే. దీనమ్మ అంత మంచితనం ఏందే? మదర్ తెరసాకి కజిన్ లెక్క ఉన్నాడు. ఇందాక సఖి సినిమాలో మాధవన్ లెక్క స్లో మోషన్లో వచ్చి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాను అని చెప్పిండే. ఆహా, అదా మ్యాటర్. వెరీ గుడ్. నీ వాలకం చూస్తుంటే వాణ్ణి ఇడిచి ఒక్క గడియో కూడా ఉండేటట్లేవుగా. సరే, రేపు కలిసినప్పుడు క్లియర్ చేయి. అవును, చేసుడేనే. వామ్మో, వాణ్ణి ఏడిపిస్తున్నా గానీ లోపల నేను కూడా చాలా ఏడుస్తున్నా. చిల్లక్క, సరే కానీ నీకు గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. ఏ చెప్పమంటావు? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? ఏంటే బాబు, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు చెప్పు. నీ అమ్మ చెప్పవే, చెప్పు. గుడ్ న్యూస్ విను. అమ్మ అకౌంట్లో 10,000 వేసింది నీ డ్రెస్ కొనుక్కోమని. వావ్, క్రేజీ. మరి బ్యాడ్ న్యూస్ ఏంది? ఆ గుండెని రాయి చేసుకో. మెంటల్ దానా? అదేందో చెప్పే, సచ్చేటట్టున్నా. మమ్మీ రిటర్న్స్ రేపొద్దున 4 నుంచి హైదరాబాద్. అమ్మ దీనమ్మా, ఇదే ట్విస్ట్ గిట్లిచ్చినో? అవును మళ్ళ, జర జాగ్రత్త. అమ్మకు తెలిస్తే పేగు లెక్క పడుతుంది. నువ్వు సిగ్గుపడుతూ ముగ్గులేస్తే మూతి గాలుస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి, ఏమన్నా తేడా అయితే. ఆ గోల్కొండ కిల కిందని గోరి కడుతుంది. పద డ్రెస్ కొనుక్కుందు. మళ్ళారే పొద్దుగాల అమ్మ 12 దిగుతుంది. పద పద పద. ఏం లేదు కానీ, పదండి మా ఇంటికి వెళ్దాం. బాగి నడు. వామ్మో, మా అమ్మ రేపు పొద్దుగాల 10 బస్సు ఎక్కొస్తుంది. అరే అక్క, అమ్మ వచ్చేది 10 పోదాం. పద పదండి పదండి. డాడీ మంచిగా డిన్నర్ కూడా అరేంజ్ చేశాడు, సో నైట్ అక్కడే తిందాం. సరే సరే పద, రేపు పొద్దుగాల జల్దీ రావాలి. చలో. హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ మామా. హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ. 1 ఇప్పుడే వస్తా. హాయ్, నేను మీ ఆజయ ప్రభాస్. ఏంటి, ఇంత రాత్రి వచ్చాను, షాక్ అయ్యారా? లివ్ స్టోరీ ఏ ప్రేమ్ కహానీలో ఈ రాత్రి నేను మీ అందరికి ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఈరోజు లివ్ స్టోరీలో మన బ్యూటిఫుల్ ఏంజిల్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మీకు ఇన్ని రోజులు దాచిన సీక్రెట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఈ లివ్ స్టోరీలో లిఫ్ట్ అడిగిన హీరో, ప్రేమలో పడ్డ హీరో, అమ్మాయి చాలా చాలా ఇష్టంగా ప్రేమించిన హీరో ఎవరో కాదు, ఇట్స్ మీ సంతోష్ అలియాస్ ఆర్జయ ప్రభాస్. రివీల్ చేసేసిండే, అయిపోయింది కూడా. అండ్ అడుచూడు. సారీ బాను, నిజం దాయాలని కాదు, ఏదో అలా ఫ్లోలో అయిపోయింది. నేను నీ పైన ఇష్టం చెప్దామనే లోపే నువ్వే లవ్ విషయం చెప్పేశావు. అయితే అబద్ధాలు గంతేసి కాడతావా? చెప్పరా బాయ్, నిన్నే చెప్పు. చూసినరా మామ, నీ కొడుకు ఎంత జాదుగాడో, పోరిల్ని ఎట్లా బటాయిస్తున్నాడో. ఎరికేనా వాట్సాప్లలో చాట్, ఇన్స్టాగ్రామ్లలో చాట్, FB టెలిగ్రామ్లోకర్, ఆఫీస్లోకర్, కాలనీలోకర్. బాగి ఆపవే తల్లి, ఇప్పటికే మీ అక్క సంపుతుంది. చిల్, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, మోసానికి మోసం, అబద్ధానికే అబద్ధం. వామ్మో, ఇప్పుడు రివెంజా? నో, తప్పుకి శిక్ష రాబాయ్. పొద్దుగాల నేను గిట్ల నిద్ర లేస్తే బాల్కనీలో కనిపించాలి. గంట కోసారి ఫోన్ చేయాల, గడియ కోసారి మెసేజ్ చేయాల. నన్ను తప్ప ఏ పోర్ని చూడొద్దు. ఇప్పుడు చెప్పిన అబద్ధానికి నన్ను ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. ఓకే చేస్తా.
కానీ దానికి ముందు ఒక చిన్న సర్ప్రైజ్, ఇప్పుడే వస్తా. కచ్చేద్దామా? రామా బాను వచ్చి కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Santu, vida po. I love you. Thank you. I love you too, Banu. బావగారు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ షురు. ఇద్దరు జరంతా స్మార్ట్గా ఉండుర్రి, గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకుర్రి. ఓ పోరి, అమ్మకి విషయం ఎట్లా చెప్తావే? ఏమోనే, అమ్మ పేరుంటే చాలు, గుండె జల్లంటుంది. కూల్ బాను, అవన్నీ డాడీ చూసుకుంటారు. ఓకే, సరే సరే, అసలుకే మీ ఇద్దరికి ఐక్యూ తక్కువ, నేను వెళ్తా, మీరు ఎంజాయ్ చేయండి. రామమ్మ. సరే చిన్న కోడలా. ఎర్రకోతి, ఏం చూస్తున్నావు? ఎర్రకోత? అదేంటి ఎర్రకోత అంటే? ఎర్రగుంటావు కదా ఎర్రకోతి. అబ్బో, నా ఎఫ్ఎం టాలెంట్ అంతా నువ్వు దొబ్బేసేలా ఉన్నావుగా. అవు మళ్ళా, నీలో సగం అయితున్నా కదా, అన్నిట్లో సగం కావాలిగా మరి. బాను, ఐ లవ్ యూ బాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ బాను. కెన్ ఐ సే ఎస్ ఆర్ నో? ఓకే. హే, ఏమైంది, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు బాను? నిన్నే పిచ్చిలేసిందా? ఏమోరా బాయ్, ఒకటేసారి దిమాగ్ ఖరాబ్ అవుతుంది, గుండె ఉందరేట్లు కొట్టుకుంటుంది. రే సంతు, నన్ను వదిలేవు కదరా. నేను ఇచ్చిపెట్టినా నువ్వు పోయేటట్లేవుగా. నిన్ను, అరే బాను. అవునే, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ఏం లేదే, సంతుతో గుడికి పోవాలా, ఆడికెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తిని, 6 గంటలకి గోకుల్ చెట్లో పానీపూరి తిని, చల్లగా ఐస్ క్రీమ్ తిని ఇంటికొచ్చుడే. పోదామా బాను, నడు, బర్త్డే పిల్ల. సరే. అచ్చా, నిన్ను ఏందే గట్లా తుమ్మితివి, ఏమన్నా అవుతుందా? అదేంటి తుమ్మితే ఏమవుతుంది? వామ్మో, దీని తుమ్ము చాలా పవర్ఫుల్, 20 గంటలు చదివి పరీక్షకు పోతే దీని తుమ్ముతో అన్ని ఫట్. అవునా, ఇప్పుడు ఏం జరుగుద్ది? వామ్మో అమ్మా, అనుకున్నా లిఫ్ట్ చేయి. హలో అమ్మా. హాయ్ బాను, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. ఏం చేస్తున్నావే, ఏడున్నారు? ఏడుంటామమ్మా, ఇప్పుడే చెల్లి నేను టిఫిన్ తిని చదువుకుంటున్నాం. ఇంటికి వస్తున్నా, ఏడకి పోకుండ్రి. ఓకే అమ్మా. నిజమా? అవునే, వచ్చేస్తున్నా, ఇట్లానే ఉండండి. సరే అమ్మా. ఏం తుమ్మే నీది, ప్లాన్లన్నీ పులిహోర అయిపోయినాయి. ఛే, ఏదో ఒకటి చెప్పచ్చులే బాను, పద వెళ్దాం. ఏంది కామెడీనా, ఉత్తికి ఉప్పు పెడతాది. సరే జల్ది పోవా ప్లీజ్. బాను, ఇంత భయం ఏంటి? అమ్మ ఇప్పుడు ఓకే, మరి మన పెళ్ళప్పుడు నో అంటే? నో అంటే నో, గమ్మున ఆమె ఎవరినంటే ఆన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి? అవును, మీ మామతో ఢీ కొట్టినా మా అమ్మమ్మతో ఢీ కొట్టినా సచ్చేది మేమే. సరే బాయ్. భయపడ్డావులే, పిచ్చి పోరడా, బరాబర్ నిన్నే పెళ్లి చేసుకుంటా, ఇద్దరం జామ్ జామ్న అమెరికా పోవాలే. హ్యాపీనా? అయినా నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మా అమ్మ, నువ్వు మామ అందరు రావాలి, పెద్ద పంచాయతీలు అయితాయి, అయినా ఇంక 2 సంవత్సరాలు ఉంది. అవును బాను, మనం అమెరికా పోవాలా, ఇక్కడ ఉండలేమా? అమ్మ మాట సంతు, అమెరికా పోవాలి, చిన్నప్పటికెళ్ళి చదువు రాదు చదువు రాదు, దేనికి పనికి రావని ఇచ్చత్ తీసిండ్రు. ఇంటర్లో ఫెయిల్ అయితే వాళ్ళన్న మాటలకి ఉరేసుకొని సద్దామనుకున్నా, కానప్పుడే ఎఫ్ఎంలని ప్రోగ్రాం వచ్చింది, ఇంకా ఆగిపోయినా.
అయినా హైదరాబాద్లో ఎవరు లేకున్నా చెల్లి నేనుంటూ చదువుకుంటున్నాం. పోవాలి సంతు, అమెరికా పోవాలి. ఏ, నీకు నాకన్నా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? అలా ఏం లేదు బావా. అమ్మస్తే కేజీఎఫ్లో కాల్చినట్టు కాలుస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళు. మిస్ యూ టూ. ఏమైంది అక్క? నాకెందుకో సంతోష్కి అమెరికా వచ్చుడు ఇష్టం లేదనుకుంటానే. నీ ముఖం, వాడికి నేనంటే ప్రాణం. బరాబర్ నా కోసం వస్తాడు. సరే సరే, అమ్మొస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళట్లే, ఇంట్లోనే ఉంటున్నాం. ఏదో కొడుతుందే. అమెరికా అనగానే సంతోష్ కళ్ళలో భయం చూసినానే. పెళ్ళ ఎలా ఉంది, తల్లి ఎలా ఉంటుందో. బాగీ బాను అమ్మా. ఎట్లున్నామమ్మా? మంచిగున్నా. హ్యాపీ బర్త్డే తల్లి. థాంక్యూ అమ్మా. ఎట్లా చదువుతున్నారే? నీ బిడ్డలమ్మమ్మా, ఎట్లా చదువుతాం? అక్క ఐపీఎస్, నేను ఐఏఎస్, ఫిక్స్ చేసుకో. ఈ ముచ్చట్లే వద్దు. చదువులో తేడా వస్తే ఊర్లో బర్రెలు కాపిస్తా. హెల్మెట్ ఎవరిది? స్విగ్గీ వాడదమ్మా, స్విగ్గీ వాడిది. స్విగ్గీ వాడు లోపలికి వచ్చి ఫుడ్ లోపల పెట్టిపోయిందా? అంటే పిచ్చిదానా, ఫుడ్ డెలివరీ కాదే, అర్బన్ అర్బన్ కంపెనీ ఓడే. ఏంది అది స్విగ్గీ అంటోంది, నువ్వేదో అంటున్నావు? కాదమ్మా, అర్బన్ కంపెనీయే. అర్బనే. బాను, ఏయ్, ఎవరు నువ్వు? బాను ఎట్లా తెలుసు? ఏ బాను, ఏందయ్యా బాను, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు బాను మేడం అని పిలువు. చెప్పినా కదమ్మా అర్బన్ కంపెనీ వాడని. అర్బన్ సర్వీస్ ఏందే? అరే అదే అమ్మా, అబ్బాస్ వస్తుంటాడు చూడమ్మా, మనం తినేటప్పుడు అన్ని క్లీన్ చేసి అట్లమ్మా. ఓహో, బాత్రూములు కడిగేటోడా? బాను, ఫైనలీ అయినాక ఏంటే నీ కథ? ఏముందమ్మా, యుఎస్కి పోవుడే. ఎందుకే? ఈయనే మంచి పోరణ్ణి చూసి చేద్దామని. అమ్మా, కాలేజీకి వెళ్ళొస్తా? అరే, రెండు రోజులు వద్దులేవే, నేను పోయినాక పోదు గాని. అరే అక్క, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నావు కదనే, రాయకుంటే మళ్ళీ మార్కులు తీస్తారమ్మా. నువ్వు పో. అవునమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓ సరే, పో జల్దీరా. ఓకే బాకీ పదా. ప్రాజెక్ట్ ఉంది నీకే, నాకు కాదు, నేను అమ్మతోటే ఉంటా. బాయ్ అమ్మా, వెళ్ళొస్తా. అక్క, ప్రాజెక్ట్స్ మంచిగా రాయ్, మార్కులు మస్తు రావాలి. అమ్మా, అక్క అమెరికా పోతే నువ్వు నేనే కదమ్మా ఉండాలి. అవునరా. మరి అక్కకు అక్కడ ఎవరు ఉండరు కదనే. అవునే. ఇక్కడే ఒక మంచి పోరణ్ణి చూసి పెళ్లి చేసి పంపియే. ఇక్కడా? ఇక్కడెవరున్నారే? అయ్యో అమ్మా, ఈ జమానాలో మనం ఎత్కాలి నానే. అక్కకి ఒక చిన్న హుషారిస్తే చాలు, అల్లుకుపోతుంది, పోరణ్ణి చూసుకుంటుంది. ఒకసారి పైకి లేవే. లే. ఏంటమ్మా? పిల్లవి పిల్లలెక్కుండు, మూతిపళ్ళు రాలతాయి. అదేందే, దాని ముగ్గుని అచ్చూసుకున్నాడేంది? తప్పేముందమ్మా, ఏదో సరదాగన్నా. ఇట్లాంటి ముచ్చట్లు సరదాగనద్దు. ఓ, పోయి చదువుకో. పిల్లేంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కుంపతీస్ ఏమైనా బిస్కెట్ అయిందా? బాను, ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఒక్క ఫోన్ చేయలేవా? రాత్రి నుంచి పిచ్చాన్ అవుతున్నాను. సరే, మీ అమ్ముంది, అయినా కూడా ఒక మెసేజ్, ఒక కాల్ చేసే టైం కూడా లేదా నీకు? బ్రెయిన్ ఉందా నీకు? అసలు మాట్లాడు. అదే, నేను ఒక కాల్ చేయకపోతే యుద్ధమే ప్రకటిస్తావు.
మాట్లాడమేంటి బాను? ఓ, నువ్వేం చేసినా రైట్, నేనేం చేసినా తప్పా? అది కాదు సంతోష్. ఏది కాదు? ఎప్పుడు నీ థింగ్స్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ గోల్ అని ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించవా? బాను, బాధ ఏదైనా పెయిన్ ఒకటే. ప్లీజ్ ఒక్కసారి ఈ ప్రేమించిన మనసును అర్థం చేసుకో. సారీ సంతోష్, అమ్మ అస్సలు పాజిటివ్గా లేదు. వద్దు సంతోష్, నాకెందుకో భయంగా ఉంది. డీప్ అవ్వక ముందే దూరం అయిపోదాం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నిన్నే దొంగ సచ్చినోడా. మా దౌడ పగిలింది గారు, దొంగ సచ్చినోడా. నీ అబ్బా గట్ల కొడతావా? మెంటల్ అదే. ఇంకా నేను పన్నుడింది అనుకున్నా. ఇలాంటి విషయాల్లో మసాకేంటి బాను? కొడితే మూతపాలు రాల్తాయి. కొట్టినాక ఇట్లా మస్తు అనిపించిందిరా. ఎంత ప్రేమరా నేనంటే. నవ్వు స్వామి, నిన్నే నవ్వు నవ్వు. అరే నవ్వు. లవ్ యుడా లవ్ యుడా. సరే పాకలేతుంది, బిర్యానీ నాకు, పెరగన్నం నీకు. బాగి, ఏ బాగి. అమ్మా, ఐదైంది, అక్క ఇంకా రాలేదండి. వస్తదమ్మా 10 నిమిషాల, చూడు. సర్లే, నువ్వు చదువుకో. అగో అక్క వచ్చింది. అమ్మా అమ్మా. సరే ఫ్రెష్ అయ్యి రండి, స్నాక్స్ చేస్తా, తిందాం. ఓకే. ఫోన్ ఎత్తు బాను. బాను, ఫోన్ వస్తుందా నీకు? బా, ఫోన్ లిఫ్ట్ చేయి బాను. బాను, బాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ బాను. మనకు గుడ్ న్యూస్, నాకు ఎఫ్ఎం లో ప్రమోషన్ వచ్చింది, 1 ఇయర్ బోనస్ కూడా ఇచ్చారు. హలో, మాట్లాడు బేబీ. అలిగావా బంగారం? సరే సరే, మీ అమ్మ ఎలాగానే చెప్పు, విల్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. మంచిది, సెలబ్రేట్ చేద్దాం. ఏంటమ్మా వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? మార్చలేదు, అదే వాయిస్, అమ్మని కదా అట్లే ఉంటది. ఎవడ్రా నువ్వు? చచ్చానరా బాబు. అక్క, మనం అనుకున్నంత ఈజీ కాదే. అవునే, అమ్మ పోయేలోపు నా లవ్కి కుంపటి పెట్టేటట్టే ఉంది. చల్ హౌలే బాగియర్, డోంట్ ఫియర్. ఇప్పుడు అమ్మతో గిట్లా ఏం మాట్లాడొద్దు, కొన్ని దినాలైన తో ఒప్పి చూపిద్దాం. సూపర్ చెల్లి, నడు గట్ల పానీపూరి తిందాం అమ్మకు తెలియకుండా. అక్క, బావగాడింది నా ఫోన్ కి కాల్ చేస్తుండు, నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ బెడ్రూమ్ లోనే ఉందే. సరే తుత్తు. హలో, నాకెందుకు కాల్ చేసినావు? పెద్ద స్టంట్ అయిందే బాగి. సరే మీ అమ్మ ఎలాగానే చెప్పు, విల్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. మంచిది, సెలబ్రేట్ చేద్దాం. ఏంటమ్మా వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? మార్చలేదు, అదే వాయిస్, అమ్మని కదా అట్లే ఉంటది. బాబోయ్, కుంప ముంచుతే కదరా, అయిపోయింది. మా అమ్మ బొంద పెట్టిద్ది, ఒళ్ళు ముక్కుపోవడం. ప్లీజ్ బాను,
ప్రమోషన్ వచ్చిన ఎక్సైట్మెంట్ లో. ఏ అబ్బో, నువ్వు నీ పత్తాపారం సంబ చెరువుల పడేస్తా. ఇజ్జో తీసు కదరా, ఏ పెట్టి. అయిపోయింది, అంతా అయిపోయింది. చీపిరో లేక నన్ను అడుమో, ఇరగొట్టేసిద్దమ్మా. అయిపోయింది అక్క, అమ్మాయి ఇంకా మనల్ని ఉంచదు, పార్సల్ కట్టి ఊరికి తీసుకుపోతుంది. అయినా సంతువాడింది, అంత హౌల పని చేసిండు. ఏం చెప్పాలని, ఏం చెప్తే నమ్ముతుంది ఈ సంతుగాడు ఇంత పని చేసిండు. నమ్ముడులేదు, ఏం లేదు. ఫస్ట్ దవడపల్లి రాలగొడుతుంది, తర్వాత ముచ్చటకు వస్తుంది. అయ్యో రామ, భాను భాను, అయిపోయింది, అంతా అయిపోయింది. ఆఖరిసారి అక్కని చూసుకోవే. భాను జల్దీ రాయే. ఏంటో, ఏం పెంట్ అవుతుందో ఏమో. ఒకసారి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడమే కరెక్ట్. అమ్మా చెప్పమ్మా, పిలిచావు. నిన్ను ఇక్కడ ఉంచింది ఎందుకే, నిన్నే నిన్ను ఇక్కడ ఉంచింది ఎందుకు? ఎవడాడు మాట్లాడు, నిన్నే ఎవడాడు? అమ్మా అమ్మా కొట్టకమ్మా, పాపమే. నోర్ మొయ్, చెంప పగులుతుంది. చెప్పు ఎవడాడు? చదువుకోమని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ పెడితే ఏం చేస్తావాడా? మాట్లాడు నిన్నే, ఏ మాట్లాడు. అమ్మా కొట్టద్దు, అక్కని కొట్టద్దమ్మా. అమ్మా అది వాని పేరు సంతోష్, ఈయన హైదరాబాద్లో పరిచయం. నీకు మస్తు సార్లు చెప్పాను చూడు, ఆర్జే ప్రభాస్ అని. గా పోరాడే అమ్మా. అయితే అయితే ఏంది? ఇంకా పిల్లగాడంటే ఇష్టం అమ్మా, వాడు నేను ప్రేమించుకుంటున్నామమ్మా. ఏంది ఎంత అమ్మా కొట్టకమ్మా, అమ్మా అక్కను కొట్టకమ్మా. మీ నాన్న లేకుండా నేను ఇంత కష్టపడి పెంచి నీకు హైదరాబాద్లో సీట్ వచ్చిందంటే నిన్ను నమ్మి ఇక్కడ మిమ్మల్ని పెడితే ఏంది ఇది? నిన్నేనే ఏంది ఇది? నడవండి, బ్యాగ్ సద్దండి, బ్యాగ్ సద్దండి తొందరగా. అమ్మా పదండి నాతో. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా వద్దే, అక్కనేమనొద్దే, పోరడు మంచోడే. ఏం మాట్లాడకండి, నడవండి. ఇదేనా నా పెంపకం? మిమ్మల్ని నమ్మి ఇంత దూరంలో పెడితే మీ ఇద్దరు చేస్తున్న పనిదా? ఏం పాపం చేశానే మీకు? అమ్మా అట్లా మాట్లాడకమ్మా, నేనే పాడు పని చేయలేదు, ఏ పాపం పేరు తీసుకురాను. వాడంటే ఇష్టం అమ్మా, చచ్చంత ఇష్టమే. ఏమో తెలియదమ్మా, ఇంకెన్నేళ్ళు ఇట్లాంటి ప్రేమ జాసుకే పోలే. ఏమో తెలియదు కానీ వాడంటే ప్రాణం లెక్క అయిండమ్మా. తన్నం పెడతానే వాణ్ణి, నన్ను దూరం చేయకమ్మా. ఇంకో సంవత్సరం బుద్ధిగా చదువుకుంటా, నువ్వు చెప్పినట్టే అమెరికా పోతా, మన ఇళ్ళలో పేరు తెస్తానమ్మా. వాణ్ణి నన్ను దూరం చేయకమ్మా, ప్లీజ్ అమ్మా. ఆంటీ ఐఎమ్ రియల్లీ సారీ ఆంటీ, తప్పు నాదే. భానుది ఎలాంటి మిస్టేక్ లేదు, తననేమనకండి. నేను బలవంతం చేస్తేనే తను ఓకే చెప్పింది. తనది ఎలాంటి మిస్టేక్ లేదంటీ, నా వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్లీజ్ ఆంటీ ఇంకొక మాట భానునేమనకండి. మీ గురించి చాలా బాగా చెప్పింది ఆంటీ, మీరు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచారో. ప్లీజ్ మీరు ఏమనాలనుకున్నా నన్నే అనండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నా వల్ల తన కెరియర్ పాడు చేయకండి ఆంటీ, మీకు దన్నం పెడతా. అమ్మా ఇంక అక్కని తిట్టొద్దే, పాపమే, మంచిదే అక్క. రేపు మన ఊరు వెళ్తున్నాం, ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళండి. హలో డాడ్. సంతు ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది? డాడ్ చాలా భయంగా ఉంది డాడ్, భాను మిస్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది డాడ్. సంతు ఏడొక బేట, ప్లీజ్ డాడ్, తన నాకు కావాలి డాడ్. సంతు ఏంటి నాన్న ఇది, ఏడొక బేట, నీ
మాట్లాడతా పను వాళ్ళ అమ్మతో, డోంట్ వరీ. ఏంటి డాడీది, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమతోనే మిగిలిపోతుందా? సంతు, అన్ని సెట్ అవుతాయి ఓకేనా? కొంచెం సెట్ అవడానికి 2 డేస్ టైం పడుతుంది. కొన్ని డేస్ అవని అంతా చల్లపడ్డాక నేను వెళ్ళి మాట్లాడతా. సర్లే డాడ్. అమ్మ ఊరికి పోదామంటుంది. బాను, రేపొద్దున డాడీని తీసుకుని వస్తా. ఇక చాలు బాను. అయినా కూడా చాలు సంతు, ప్లీజ్. అంతా సెట్ అయింది, 20 రోజులు అమ్మ ఊరికి పోవాలంటుంది. మరి మన లవ్ ఎట్లా రాసి పెట్టుండే అట్లా జరిగిద్ది. ప్లీజ్ సంతు, ఏ లొల్లి వద్దు, నీకు దండం పెడతా. ఏంటిది బాను? బాను, బాను, మా అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా, బాయ్. అక్క, పైన కనిపించే నీలం తోడుస్తేవి, లోపలున్న బాధనేం చేస్తావే? చెప్పే, ఆడు నువ్వు చూసుకోకుండా 20 దినాలు అవుతుంది. కుక్క పెట్టకుండా నువ్వు ఈడేడుస్తున్నావు, వాడు ఆడేడుస్తుండు, ఇట్లయితే ఎట్లనే? నా రాతే ఇంతనే. నడు, మళ్ళీ అమ్మ తిడుతుంది. చెప్పమ్మా. నేను 10 గంటల బస్సు పోతున్నా. సరే అమ్మా. బాను, ఏడవకు, 20 దినాలుగా నీ బాధను చూస్తున్నా అమ్మా. మీ సంతోషం కోసమే నేను ఇన్నాళ్ళు బతికినా. నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు. ఆ బాబుని ఒకసారి రమ్మను. అమ్మా, నిజమా? సరే అమ్మా. రేపు మన ఊరు వెళ్తున్నాం, ఇంకేం మాట్లాడదు, వెళ్ళండి. ప్లీజ్ సంతు, ఏ లొల్లి వద్దు, నీ దండం పెడతా. సంతు, తినరా. నో డాడ్, అస్సలు తినే మూడ్ లేదు. ఏమైందిరా, ఎన్ని రోజులలో డల్గా ఉంటావు? నేను మాట్లాడతానంటే విను, తిను. నో డాడ్. సంతు, సంతు. బాను, మనకు గుడ్ న్యూస్. ఏంటది? అయ్యో బావా, నీకు ఇంకా ట్యూబ్లెట్ వెళ్ళలేదా? మా అమ్మ నేను ఇంటికి తీసుకురమ్మనింది. మామా, నా హీరోతో నా లైఫ్ ఫిక్స్ అయిపోయింది తెలుసా? 10 రోజులు చుక్క మంచిళ్ళు కూడా తాగలే. ఎక్కడ మిస్ అయిపోతానా అని లాస్ట్కి మా అమ్మ ఇంప్రెస్ అయింది, ఒప్పుకుంది. అమ్మయ్యా. సరే నాడు, జల్దీ మంచి కిరా డ్రెస్ వేసుకుని పోదాం. అరే పోరగాలు, హుషార్ పిట్టలు లెక్కున్నారు చూడు మామా, వీళ్ళ కళ్ళు ఎలా మెరుస్తున్నాయో. పదరా స్వామి, 2 నిమిషాలలో రెడీ చేస్తా. ఓయ్, మనకేమన్నా పెళ్ళా? అంతకు మించిరా, ఆల్రెడీ సగం ఇంప్రెస్ అయింది మీ అత్త. ఇక నిన్ను గిట్లా చూస్తే దెబ్బ కుంగురలు మార్చేయాల. అబ్బో, మామూలుగా లేదుగా మేడం గారి కథ. సరే, ఈ డ్రెస్ బాగుంటుంది. ఓకే. బా, సేమ్ సెలెక్షన్ ఇద్దరిది, సేమ్ పించ్. బా, మెంటల్ దానా నిన్ను? ఏంట్రా చూస్తున్నావు? గిల్లనా? రక్తం వస్తుంది నా కొడక్క. బా, ఏంటే బెదిరిస్తున్నావు? భయపెట్టడం కాదురా బొఫెల్లో,
ప్రేమ, ఇదొక రకమైన ప్రేమ. ఇది ప్రేమ, సైకోయిజం అంటారే మా ఊర్లో. లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ బాను. లేచిపోదాం ఎక్కడికన్నా దూరంగా. ఎక్కడికి? చుట్టూ నీళ్లు, మధ్యలో పడవ, పైన ఆకాశం, కింద మనం, ఇలా ఊపిరాడనంత దగ్గరగా. గట్టిగా అనుకో, జరుగుద్ది. అయితే ఇద్దరం అనుకుందాం, అయిపోద్ది. సరే. ఓయ్ ఏమైంది? ఏంలే, సరే సరే జల్దీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. హలో హీరో హీరోయిన్, ఏంది మీలల్లి, వస్తారా రారా? బాగి, మీ బావ ఎట్లున్నాడే? బావకేంటి, బంగారు కొండ. అదేంటి బాగి అలా ఫోటోలు తీసావు? అర్జెంట్గా చెరో 5,000 కొట్టండి. ఏ పోరి, తొంట చేతో కొడితే వెళ్ళి తోట పిల్ల పడతావు. అక్క అఖిలాండేశ్వరి, నువ్వు తొంట చేతో కొడతావు, కుడి చేత్తో కొడతావు, కానీ బావ బుగ్గ మీద ఉన్న ముద్దు ఫోటో క్లిక్ చేసిన 5,000 ఇస్తారా అమ్మకు పంపేయమంటారా? వద్దు తల్లి వద్దు, నీతో పెట్టుకున్న రష్యా పుతిన్ గారితో పెట్టుకున్న ఒకటే, మా ఇద్దరు 5,000 నేను పంపిస్తా. అది లెక్క, బావకి బావపడే లక్షణాలు మస్తున్నాయి. పోదాం పద. సరే అండి, మళ్ళీ చేస్తాను. ఓకేనా సంతు, బాను, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అరే నువ్వు వెళ్ళి నా చెల్లితో మాట్లాడి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేలా చెయ్యి. సరే డాడ్. ఓకే. అయ్యో మామా, నీ కొడుకు సాఫ్టే. ఏ కోతిమాల్, కాళ్ళకు దండం పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడ్. సరే మామా, ఎల్లుస్తాం ఇంకా. ఓకే, బై బై మామా. బై రా. బై మామా. బై. దేవుడా, ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా ఉండేట్టు చూడు తండ్రి. టాబ్లెట్ టాబ్లెట్. సత్తు బాను కలవాలి, నేను వాళ్ళు పెళ్లి చూడాలి. అంతవరకు నన్ను ఈ భూమి మీద భరించుతండ్రి. సంతోష్, ముందున వెళ్ళు, అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది, తర్వాత మేము వస్తాం. సరే. ఆంటీ. ఎవరు, అర్బన్ కంపెనీయా? నేను ఎవరు బుక్ చేయలేదమ్మా. అయ్యో ఆంటీ, నేను అర్బన్ కంపెనీ కాదంటీ, ఆ రోజు మీ ఇద్దరు కూతుళ్ళు నన్ను అలా బుక్ చేశారు. సరే సరే కూర్చోదా. అమ్మా ఎట్లుండే నీ అల్లుడు? సంతోష్, సంతోష్ బాబు కనిపించే అంత ఇన్నోసెంట్ గాదులే. అమ్మా పియో పియోరే బ్యాచే. నిన్ను? అయ్యో అలా ఏం లేదాంటీ, ఇన్నాళ్ళు ఏదో ఒకటి తెలిసి తెలియక చేసిన బాను అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. ఇన్ని ఇయర్స్ మీరు బానుని ఎలా చూసుకున్నారు, తన నేను కూడా అలాగే హ్యాపీగా చూసుకుంటా ఆంటీ. మంచిదయ్యా, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, కానీ ఇన్ని రోజులుగా నా బిడ్డ బాధ చూడలేక ఒప్పుకున్నాను. అయ్యో లేదాంటీ, చెప్తున్నా కదా మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు.
ఒక్క నిమిషం. కమ్ ఆన్, తీయని వేడుక చేసుకుందాం. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తా. ఓకే అమ్మ, మంచిది. బాబు 6 నెలల్లో తను బీటెక్ అయిపోతుంది. వాళ్ళ పెద్దమ్మ పిల్లలు, మామయ్య పిల్లలు అందరూ యుఎస్లోనే సెటిల్ అయ్యారు. మీరు కూడా అక్కడికే పోవాలి. చెప్పు సంతు అత్త, మేం గిట్లా పెళ్లి కాగానే యుఎస్లో సెటిల్ అవుతామని? మీరేం కంగారు పడకండి అండి, మేమిద్దరం హ్యాపీగానే ఉంటాం. అంతే మళ్ళా తగ్గేదేలే. అమ్మా ఒక సెల్ఫీ దిగుదాం, తీసి మామ పంపుదాం, ఖుషి అవుతాడు. అక్క ఫోన్. తండ్రి లేని పిల్లబాబు, ఇన్నేళ్ళు ఏ లోటు లేకుండా పెంచాను, బాగా చూసుకోవాలి. సరే ఆంటీ. క్యూట్ ఫెలు. ఓ పోరి, నేను నీకు 100,000 సార్లు చెప్పిందే, నువ్వుకే అమెరికా అమెరికా అంటే వాడి ఫేస్లో హైబాత్ హైబాత్ అవుతుందే, జర చూసుకో. అవును కదా, ఎప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు అడిగేస్తా. అక్క ఈ విషయాలు ఫోన్లో అడిగే విషయాలు కాదే, రేపు కలుస్తావు కదా, కుళ్ళ కుళ్ళ అడిగేసి. సరే చెల్లి. అవునే, చూస్తూనే చూస్తూనే ఇన్ని రోజులు గడిచిపోయినాయి, 6 నెలల తర్వాత నేను పోతే ఎట్లుంటావే? ఏమైందే పిచ్చిదానా? ఏమోనే, నిన్ను చూడకుండా గంట కూడా ఉండబుద్ది కాదు, అట్లాంటిది ఎలా ఉండాలి? గట్లనకే బాధ అవుతుంది. ఇన్ని దినాలు అమ్మ లెక్క చూసుకున్నావే, నువ్వు పోతే ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరు నేర్పించాలి? అట్లనకే ఎట్లనో అవుతుంది, ఎడవకు ప్లీజ్, ఎడవకు, పడుకో. హాయ్ పిల్లమ్స్. అబ్బో హాయ్ ముగుట్. గుడ్ న్యూస్, నాకు జిఆర్ఈలో టాప్ స్కోర్ వచ్చింది, ఇంకో 2 వీక్స్లో వీసాకి ఇంటర్వ్యూ. గుడ్. సంతు, కంత హ్యాపీ న్యూస్ని అంత సింపుల్గా చెప్పినవైంది. హే, అదేం లేదు, కంగ్రాట్స్. ఆప్తమని యాక్టింగ్, ప్రేమతో చెప్పినదానికి బలవంతంగా చెప్పేదానికి తేడా తెలియదా నాకు? గమ్మత్ కథలు పడక సంతు. అలా ఏం లేదు బాను, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు. నేను కాదు, 1 వీక్లో నువ్వు జిఆర్ఈ రాయాలి నాతో పాటు, లేదా 1 నెల గ్యాప్లో నువ్వు యుఎస్ రావాలి. సంతు నిన్నే ఏమంటావు? సంతు నిన్నే 2 ఇయర్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ రా, గిట్లా బెల్లం కొట్ల రాయిలా నిలబడకు, భయమైతుందిరా, చెప్పు సంతు. బాను ప్లీజ్ కంగారు పడకు, నువ్వు హ్యాపీగా యుఎస్ ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటా, మనం ఇక్కడే హ్యాపీగా సెట్ అవుదాం. ఏ అబ్బో, ఏం మాట్లాడుతున్నారా? నిన్నే ఏం మాట్లాడుతున్నావు? 100,000 సార్లు చెప్పిన కదరా నా లైఫ్లో యుఎస్కి పోవడం డ్రీమ్ అని, ఇప్పుడు నో అంటున్నావు ఎందుకు? ఏంట్రా సంతు ఇది, ఎప్పుడు నో అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నావు? నువ్వు అన్న ప్రతిసారి దీన్ని చెప్పాలని 100,000 సార్లు అనుకున్నా బాను, కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అది నాలోనే దాచుకున్నా. ఇంకా అవ్వట్లేదు బాను, నాతో అవ్వట్లేదు. సరే ఇప్పుడు ఏంటి, ఏం చేద్దామని? నిన్నే చెప్పు సంతు, ఏం చేద్దాం? ప్లీజ్ బాను, నేను చేసింది అగ్రికల్చర్ బీఎస్సీ, నాన్నను ఊర్లో పెట్టి వ్యవసాయం చేయాలన్నది నా డ్రీమ్. ముందే ఎందుకు చెప్పలేదు? ఓహో ఓకే ఓకే,
డీప్ లవ్ లోకి పడ్డాక పిచ్చిముండ ఎక్కడికి పోతుందిలానేగా నీ ఇంటెన్షన్. అయ్యో బాను, చిచ్చి అలా మాట్లాడకు. ప్రామిస్, ఏంటో మొండి ధైర్యం, నేను కన్విన్స్ చేస్తా అనుకునుండే అంతే. ఓహో సూపర్, ప్రేమ కోసం నీకు మారదామన్న థాట్ లేదు? ఏదో కుక్కకట్ల బిస్కెట్ వేసి గేమ్ చూద్దాం అనుకున్నావు. కాళ్ళు చేతులు పట్టుకున్నా కదరా మా అమ్మ దగ్గర నీకోసం. అందరి ముందు నన్ను ఫూల్ చేసినావు. బాను బాను ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు హ్యాపీగా యుఎస్ఎల్ ఎంఎస్ కంప్లీట్ చేసుకున్రా, మనం ఇక్కడే. స్టాప్ ఇట్, అది నువ్వు చేయొచ్చు కదా, నువ్వు యుఎస్ రావచ్చు కదా. ఓహో సారీ, మూడవి కదా. నైస్, థ్యాంక్ యూ సంతు, బాగా గట్టి పెట్టావు. అంటే ఏంటిప్పుడు బాను? ఏం లేదు, నీకు నేను నా ప్రేమ ముఖ్యం అనిపిస్తే మనం ప్రేమలో ట్రావెల్ అయిద్దాం. 24 hours టైం, బాయ్. బాను సంతోష్ ప్లీజ్ నన్ను తాకొద్దు. అక్కా అక్కా అక్క, ఏమైంది అక్క, ఉక్క తిప్పకుండా ఏడుస్తున్నావు అక్క? పిచ్చిదాన్ని ఏమైంది అక్క, ఏమైంది అక్క, పిచ్చి పట్టిందా, ఏమైంది అక్క? సంతు ఏమన్నా అన్నాడా? పిచ్చిదాన్ని ఏమైంది అక్క, పిచ్చిదాన చెప్పి ఏమైంది? బాను ఏమైంది బాను, ఎందుకలా వచ్చేసావు బాను, చెప్పు. ఇదేనా మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్? బాగి వెళ్ళిపోమ్మని, నిన్నే వెళ్ళిపోమ్మను, ఒక్క నిమిషం కూడా ఈయన ఇక్కడ ఉండొద్దని చెప్పు. అది కాదు బాను. ఏది కాదు ఆ చెప్పు, ఏది కాదు? పిచ్చిదాన్ని బాగిది చెప్తూనే ఉంది అక్క, బావ అమెరికా అంటే తెల్ల మొహం వేస్తుండే అని. చూడు ఆయన ప్రేమ పిచ్చిలో ఉన్నా కదా, ఏం తెలవలే, ఏం కనపల్లే. బాను మార్నింగ్ నుంచి గొడవ చేస్తూనే ఉన్నావు, చెప్పేది విను ప్లీజ్. వద్దు, చెప్పిందే చెప్పి ఇరిటేట్ చేయకు. బాగి పొమ్మని చెప్పే, నా బాబు నేను చూసుకుంటా. వదిలేయ్ ఫోన్లు, గిట్లా ఏం చేయకు, గుడ్ బాయ్. స్టాప్ ఇట్ బాను, గుడ్ బాయా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి చెప్పు, యుఎస్ వెళ్ళాలా? ఎందుకు నీకు ఇక్కడ జాబ్ రాదని చెప్పి యుఎస్ వెళ్ళాలనుకుంటున్నావా చెప్పు బాను. వెళ్ళాలి, దట్స్ ఇట్. మనిషి అన్నాక మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం బతకాలి. ఇది వరకు చెప్పినా నీకు ఇప్పుడు చెప్తున్నా, తువ్వనుమ్మి ఎందుకు పనికిరాని పిల్లల్ని కన్నో పుష్పమ్మ అని మా అమ్మ నన్న అందరి నోర్లు మూయించాలి. మా మామ పిల్లలు, పెద్ద నాన్న, అక్క, అన్న, వాళ్ళందరూ ఇంత చిన్న చూపు చూసారో తెలుసా నీకు? ఎంత చెప్పినా కుక్కతో ఒక వంకరే కదా, నా బాధ నీకు అర్థం కాదు. నీ లైఫ్ నీకు గుడ్ అనిపిస్తుంది, నా లైఫ్ నాకు గుడ్ అనిపిస్తుంది. నీకు మీ ఊరెళ్ళి మీ అమ్మ చేసిన పొలం పని చేయాలనేది నీ డ్రీమ్, మా అమ్మ కోసం యుఎస్ వెళ్ళి పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనేది నా డ్రీమ్. రెండిటికి ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది సంతోష్. సారీ, నన్ను కలవకు, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ కాకు. బాను బాను, నువ్వైనా చెప్పు కదా బాగి ప్లీజ్. లేదు బావా, ఈ విషయంలో అదెవరి మాట వినదు. ఓ గాడ్, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, నాకేం అర్థం అవ్వట్లేదు బాగి. చిన్నదాన్నే బావా, మాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. మీ ఏజ్ లో ఫ్యూచర్ ఏంటో థింక్ చేయకుండా లవ్ లో ఎందుకు పడతారు? అయినా అక్కకి 100 సార్లు చెప్పినా అది లవ్ ట్రాన్స్ లో పడి పట్టించుకోలేదు. చూడిప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్. మా ఊరికి, మా పొలంకి, మా అమ్మకి చాలా అంటే చాలా అటాచ్మెంట్ బాగి. ఇద్దరిది సేమ్ ప్రాబ్లం బావా, ఆ దేవుడే చూడాలి సొల్యూషన్ ఏంటో. కానీ ఒక మాట బావా, దానికి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం. Thank you.
నేను మళ్ళీ చేస్తాను. హాయ్ బాను, ఎలా ఉన్నావు? కొంచెం పనులు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్తున్నా. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. ఏ డేట్ అన్నావు? 24th. అదే రోజు నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఆ రోజు నీకు గుర్తుందా? ఏంటి, అన్నీ మర్చిపోయావు. నైస్. నువ్వు నన్నే మర్చిపోయావు, ఇంకా వెరైటీ గుర్తుపెట్టుకుని ఏం లాభం? నేనెప్పుడు నేను మర్చిపోలేదు బాను. నువ్వు నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసిన రోజు నీకు వాయిస్ మెసేజెస్ పంపుతూనే ఉన్నాను. కావాలంటే చూడు, ఇదిగో ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ నీ గురించి ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తూనే ఉంటాను. సరే వదిలే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇటు నేను చేసిస్తా. హలో, అవునే, అక్క ఎల్లుండే పోతుంది, లగ్గేజ్ చదువుకుంటుంది. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. అదేంది మామ నాకు కాల్ చేస్తుండు? హలో మామా. బాను యుఎస్ పోతుందంట కదరా? అవును మామా. పాప సంతు చాలా డిస్టర్బ్ అవుతున్నాడరా? అదే మామా, ఏం అర్థమైతలేదు. లాస్ట్ ఒక్కసారి ట్రై చేద్దావరా, బాను యుఎస్ వెళ్ళిపోతే ఇద్దరు ఎవరెవరిని కలరు. ఒక్క హెల్ప్ చేయరా నాకు? చెప్ మామా. ఈరోజు డిన్నర్ ప్లాన్ చేద్దాం, బానుని సంతోని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేద్దాం. కష్టం మామా. సరే నీకోసం ట్రై చేస్తా, ఏదో ఒకటి చెప్పి అక్కని తీసుకొస్తా. సరే తల్లి, జాగ్రత్త. వామ్మో, ఈ మెంటల్ దానికి ఇప్పుడు ఏం చెప్పి తీసుకెళ్ళాలి? మనిషికి ఆ మనిషి దగ్గరున్నప్పుడు మైకంలో మునిగేస్తాం, అదే మనసు దూరమైనప్పుడు కుక్క పెట్టి ఏడుస్తాం. చూపుతో మొదలైన ప్రేమ కన్నిటిని మిగిలించి వెళ్తాయి. అన్నిటికీ దేవుడు ఉంటాడు, ప్రేమకు తప్ప. ఎందుకంటే ప్రేమించే ప్రియురాలు దేవత అనుకుంటాం. నేను ప్రేమించే నా దేవతకి 3 ప్రశ్నలు. 1, దూరమైన ఈ గాయాలకు మందేది? 2, మనం ఊహించుకున్న ఈ ప్రేమలోకంలో మన స్థానం ఎక్కడా? 3, మనం అనుకున్న ఈ ప్రేమని నన్ను మర్చిపోతే ఎలా? ఏంటి, చిరాకేస్తుంది కదా? లేదే, చాలా క్లియర్గా ఉంది. చిన్న బాధతో వెళ్తున్నా, ప్రేమించా కదా, చిన్న పెయిన్ అంతే. నా వల్ల వాడి కెరియర్ స్పాయిల్ అవ్వద్దు. నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వద్దని వాడు, వాడి లైఫ్ డిస్టర్బ్ అవ్వద్దని నువ్వు. ఇలా అయితే ఎలానే? ఒకరిపైన ఒకరికి ఇంత ప్రేమ పెట్టుకొని ఇలా విడిపోతే ఎలానే? అదే తలరాతే లైట్. సర్లే, చాలా షాపింగ్ చేయాలి, సదురుకోవాలి, టైం లేదు, వెళ్దామా? సరే వెళ్దాం, కానీ ఒక మాట. ఏంటి చెప్పు. నువ్వు గిట్లా యుఎస్ పోతున్నావు కదా, మామ ఫోన్ చేసిండే, ఇంటికి డిన్నర్కి పిలిచిండు. వద్దే, పోయే ముందు ఆనికి డిస్టర్బ్, నాకు డిస్టర్బ్. పాపమే, అట్లా అనకు, నోరు తెరిచి అడిగిండు పాపం పెద్ద అయినా, అట్లంటే బాగోదు. సరే పోదాం పద. మా మంచి అక్క. మామకు కాల్ చేద్దాం. ఆ బాగి. హలో మామ, అక్క ఓకే చెప్పింది. సరే, నేను ఏర్పాట్లన్నీ చేస్తా తల్లి. సరే.
మస్తుగున్నా అక్క. థ్యాంక్స్. అవు ఈ డ్రెస్ బావిచ్చిన గిఫ్ట్ కదా. ఏంటక్క పిచ్చి పట్టిందా? క్రేజీ అక్క నువ్వు. ఈ దునియాలో ఎన్నో లవ్ స్టోరీలు విన్నా చూసినా కానీ నీది మాత్రం తోపక్క. ఏమోని, ఏమైతుందో తెలియదు, ఎట్లయితుందో తెలియదు. కలవాలనుంది, ఆనతోనే ఉండాలనుంది. కనీసం వడిచిన డ్రెస్ అయినా వేసుకుంటే నా మనసులో వాడి మీద ప్రేమ ఉందని తెలుసుకొని నాతోనే వస్తాడని చిన్న హోప్ అంతే. మీ ప్రేమ వల్ల మేం పిచ్చోళ్ళం అవుతున్నామే. 2 రోజులుందంతే. దీనమ్మా ఏమైతుందో ఏమో. అక్క ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదేమైనా పోయే ముందు పిచ్చిదానిలాగా మాత్రం పోకు. సర్లే పోదాం పదా. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ మామా. బాగున్నాం. రండి కూర్చోండి. కంగ్రాట్స్ బాను. థ్యాంక్స్ మామా. అవు హీరోయిన్ మామా. ఆ వస్తున్నాడు సంతూ. హా డాడీ. మామా పోయి తిందామా, ఆకలి అవుతుంది. ఆ స్టార్ట్ చేద్దాం, రండి వెళ్దాం. పాను, సంతు, అందరి లవ్స్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్యాష్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీ ఇద్దరు లవ్కి మీరే ప్రాబ్లం లాగున్నారు. కాదంకుల్, నేను కాదు, మీ ఓడే. మీ ఓడు తోపు ఆర్జైన ఫీల్. అయినా ముందు నేను ప్రపోజ్ చేసినగా పలుప్పు. బాను బీపీ లేపే మాటలు మాట్లాడకు. డాడీ నీకు మంచిగా సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామనుకుంటున్నారు, తీసుకుని వెళ్ళు. చూసిన రాంకుల్ మాటలు బాగి, అందుకే నేను రానని చెప్పింది. ఓకే కూల్. బాను మనందరం డిన్నర్ చేసేటప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? వాడికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు. నువ్వు వాడికి తినిపిస్తుంటే వాడికి మంచి తోడు దొరికినట్టు అనిపిస్తుంది నాకు. చూడు మామా, మాటిస్తున్నా, నీ బిడ్డని కిర్రాకి చూసుకుంటా. అగో ఈ లమ్ముండి ఎట్లా చూసుకునేదో నేను అట్లా చూసుకుంటా. అంత ప్రేమకి నా బిడ్డ దూరం అవద్దని అలా అడిగే. సరే వాడికి అదృష్టం లేదులే, వదిలే. డాడ్ ప్లీజ్ మీరు ఫీల్ అవ్వకండి. సారీ డాడ్. మీరు తినేయండి, బాయ్. అండ్ ఇంకొకటి ప్లీజ్, ఇంకోసారి టాపిక్ నా దగ్గర డిస్కస్ చేయకండి. ఎందుకంత కొవ్వు? అన్నం ఉన్న ప్లేట్లో ఎవరైనా చేయగడగొచ్చా? బ్రెయిన్ దొబ్బిందా? ఏంటి అంకుల్ మీద నీ కోపం? నాకెవరి మీద కోపం లేదు. హ్యాపీ జర్నీ బాను. తాగకు తాగకు తాగు తాగు. వామ్మో ఏంది సంతు, మందా? ఏంట్రా అరుస్తున్నావేంట్రా? నిన్నే మాట్లాడబే. పోస్తే కిలో మాంసం లేదు, బొక్క సచ్చినోడో. ఎందుకురా నీకు అంత పొగరు? మాటలు జాగ్రత్తగా రాని మావా. నాకింకో కోక్ కావాలి. తీనమ్మా మస్తుంది, నాకు జల్దీ కావాలి. ఏంద్రా ఏంది, మాటలు జాగ్రత్తగా రావాలా? డొక్కల పొడస నాకు కొడక. తెల్లగా మహేష్ బాబు రంగును అని పొగరు కదా. నేను ఆర్జే ప్రభాస్ని నాకెవ్వత్తన్నా పడిపోద్దని బల్పు కదా. బాను అది కూల్ డ్రింక్ కాదు, మందు. నీకెక్కేసింది, సారీ. ఎవడికి కావాలరా నీ సారీ? నేనిచ్చిన గిఫ్ట్లు నాకు ఇచ్చేయి. ఇన్ని రోజులు నీ వెనకబడ్డ నా టైం అంతా నాకు ఇచ్చేయి. ఏంటిది? ఏంట్రా ఆ చూపేంటి? తుంగ సచ్చినోడా,
చిన్న పిల్లని చీట్ చేసినట్టు చేసి ముద్దు పెట్టావు కదరా. ఓసే నీకు దన్నం పెడతా, వదిలేవే. 24 hours లో నీకు ఫ్లైట్ ఉంది, నువ్వు హ్యాపీగా యుఎస్కి వెళ్ళు. నాకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుతాడు నీకు. బెస్ట్ ఆప్షన్ నిన్ను వదిలే రాక్షసి. ఏంట్రా, ఎవడో ఒకడు దొరుకుతాడా? ఎట్లా కనపడుతున్నారా నీకు? డాడ్ చూడ్, డాడ్ ఎలా కొరికేసిందో, స్కిన్ వచ్చేసింది. సైకోది. స్కిన్ కాదురా తెల్ల తోలోడా, నీ గొంతు కొరికేస్తా. బస్తిమే సవాల్ నాకు కొడక. ఏమనుకుంటున్నారా? బాను బానుమతీడా. ఏంద్రా, అమెరికాపై నేను గమ్ము నిడిచిపెడతా అనుకుంటున్నావా? ఇడిషేదేలే, ఇంకయ్య సుక్కలు చూపిస్తా. ఐ సీ యు. నా సైకోయిజాన్ని చూస్తారా నువ్వు? నన్ను సైకోయిజాన్ని చూస్తా, నన్ను ఫూల్ని చేసావు సంతు, నన్ను ఫూల్ని చేసావురా. నువ్వు అంటే చాలా ఇష్టం రా నాకు. బావా ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను, పద ఇంటికి వెళ్దాం. మామ ఏదో అనుకుంటే ఏదో అయింది. సంతు జాగ్రత్తరా, దిప్పేసరా. సరే బాగి, కేర్ఫుల్. అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుద్ది? మంచి పేరు అయ్యేవాళ్ళు, పాపం పిల్లలు. కమలాసన్ రా నువ్వు, కమలాసన్ రా. బాగి జాగ్రత్త. సరే బావా, బాయ్. ఏం డాడ్ ఇక్కడ నుంచున్నావు? ఏం లేదురా, ప్రేమ దూరంగా ఉన్నప్పుడు ఆ మనిషిని సెకండ్ కోసారి తలుచుకుంటాం, అంతే తప్ప ఆ మనిషి దగ్గరుండాలని అనుకో. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి డాడ్, కానీ ఒక్కసారి నిజాయితీగా హానెస్ట్గా ఎస్ వీఆర్ గెటింగ్ టు మ్యారీ అన్నప్పుడే ప్రాబ్లమ్స్ ఫటాఫటా అని మనసుకేసి కొడతాయి. ఎస్రా, చిన్న స్వార్థం, నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, భాను ప్రేమలో నువ్వు ఉండాలని. యుఎస్ వెళ్ళిపోరా? లేదు డాడ్, ఈరోజు అన్నాడు నేను మనసు చంపుకుని వెళ్తే రేపు నేను ఒక్క మాట అన్నా కూడా అన్నీ తారుమారవుతాయి. ఎలారా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్? దేవుడిచ్చిన గిఫ్టే కదా డాడ్ మర్చిపోవడం. స్లోగా చెయ్యాలి, తప్పదు. ఐ నీడ్ టు మూవ్ ఆన్ డాడ్. సరే నేను కొంచెం సేపు పడుకుంటా, పడుకున్నంతసేపు అయినా ఈ ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. దేవుడా, ఎందుకయ్యా ప్రేమరాత్రి ఇలా రాస్తావు? బాగి, బాగి, నిన్నమ్మ ఏంది ఇట్లుంది? నిన్న మందు కలిసిన కోక్ దాగి కోతి లెక్క చేసినావు. పాపం సంతు బాబా చెయ్యి కూడా కొరికినావు. వన్ చెయ్యి కాదే, పీక కొరకాలి. సరే బాను, మస్తు పనులున్నాయి, జల్దీ జల్దీ కావాలి, నడు. సరే బాగి, అయినా ఈ ఒక్కరోజే కదా నేను నిన్నుండేది. అవునే. ఏమోనే, పోబుద్ధి అవుతుంది, మళ్ళా భయం అవుతుంది. పాగల్, ఊకే కింద మీద ఆలోచించ, జల్దీ గాని. సరేనా? అమెరికా అమెరికా, డ్రీమ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎయిమ్ స్కూల్కి వెళ్ళి డ్రీమ్. ఓకే, ఏడ్ముఖంతో పోకు, బాధ ఉంటుంది కానీ తప్పదు. ఆల్ ది బెస్ట్ రా సంతు. నువ్వు అన్నట్టే నా విషయం దేవుడెరుగు, కానీ నీకు మాత్రం మంచి పిల్ల దొరకాలరా. అమ్మా చెప్పమ్మా. 2 o'clock ఫ్లైట్ అమ్మా. ఒంట్లో అస్సలు బాగాలేదే. కదేందమ్మా,
అమెరికా పోతుంటే నిన్ను కలవకుండా ఎట్లానే? వద్దు బిడ్డ, ఈ నెల అసలే బాగాలేదు. 2 రోజుల నుంచి జ్వరము జలుబు, మళ్ళీ ఏదన్నా అయితే మొత్తం తలకిందులైతుంది బిడ్డ. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళాక కాల్ చెయ్యి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వీడియో కాల్ చేస్తా. సరే బాను, ఉంటా. బాగీ ఎక్కడికరా సంతు, వెళ్తున్నా. విలేజ్కి డాడ్. ఈరోజుతో మన అప్పంతా తీర్పింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మన పేరు మీదే అవుతుంది. అమ్మ ఆరోగ్యం కోసం అమ్మిన భూమిని నువ్వు మళ్ళీ కొన్నావు. చిన్న వయసులో డాడీకి చాలా హెల్ప్ చేసావు. అయ్యో డాడ్, అది నా రెస్పాన్సిబిలిటీ డాడ్. మరి బాను ప్లీజ్ డాడ్, ఇంకా టాపిక్ డిస్కస్ చేయకండి. తను ఈరోజు యుఎస్ వెళ్ళిపోతుంది, నేను మన ఊరు వెళ్ళిపోతున్నా. దేవుడు మా రాత ఇలాగే రాశాడు. సరే డాడ్, జాగ్రత్త. అలా కాదురా సంతు, నేను చెప్పేది వినరా. వీళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేయాలి? ఓకే, అక్క, ఐ మిస్ యూ అక్క. మింటలా? ఆ ఏడిపోయిందే, ఏడవకు ప్లీజే. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమోనే, ఎట్లనో ఉంది, ఏడుపు వస్తుంది అక్క. ప్లీజే ఏడవకు, నా చెల్లి కదా, ప్లీజ్ బాగి. ఏడవకు అక్క. నేను గిట్లా జల్దీ బీటెక్ చేసి అమ్మ నేను యుఎస్ వస్తామే. సరే, అలాగే. ఎవరక్క? ప్రేమలు పొంగుకొస్తున్నాయి. కీర్తక్క యుఎస్లో ఉంటుంది కదా, వెల్కమ్ బాను అని పెట్టింది. అబ్బో, గిన్నె దినాలు పిచ్చి కుక్కలెక్క చూసింది, ఇప్పుడు వెల్కమ్ అంట. సర్లే లైట్. ఏమైంది? ఓ, నిన్ననే మామ చెప్పింది కదనే, సంతు వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, పోలం రిజిస్ట్రేషన్ ఉందంట. ఓకే. దేవుడు చూడే అక్క, నేను దేశం పంపుతుండు, వాణ్ణి ఊరికి పంపుతుండు, అది ఒకటే రోజు. ఇదే లైఫ్ ఏమోనే. సరే, నేను మళ్ళీ వస్తా. ఎయిర్పోర్ట్కి వస్తామని చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఒక్క రోజు కూడా మన లవ్ కోసం ప్లాన్ చేసి 3 ఓపిక నీకు లేవని అర్థమైంది. థ్యాంక్ యూ సంతు, థ్యాంక్ యూ సో మచ్. అవునే, ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీ మళ్ళీ చేస్తా. అది ఒకసారి ఒక మాట మాట్లాడదాం వచ్చానమ్మా. వద్ద అంకుల్, ఆ టాపిక్ మాట్లాడొద్దు, మీకు దండం పెడతా, కావాలంటే మీకు కాలు పెట్టుకుంటా. ప్రేమ, సంతు, ఈ రెండింటి గురించి అస్సలు మాట్లాడొద్దు. అరే, కనీసం యుఎస్ వెళ్తున్నా, వచ్చి సెండ్ ఆఫ్ ఇద్దామన్న చిన్న థాట్ లేదు. న్యూ లైఫ్, న్యూ గోల్స్ అంట, అది వాడు నాకున్న లవ్కి ఇచ్చిన రెస్పెక్ట్. వద్ద అంకుల్, ఇక చాలు. అది కాదమ్మా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం, వాడి గురించి తెలుసు కదా, చాలా మొండిగట్టం. వాడు చెప్పినట్టు నువ్వు హ్యాపీగా యుఎస్కి వెళ్ళి ఇండియా వచ్చేయచ్చు కదా. అంకుల్, ఇదే మాట మీ అబ్బాయికి ఎందుకు చెప్పారు? ఓ సూపర్, మీకు మీ అబ్బాయి ఎయిమ్స్, మీ అబ్బాయి డ్రీమ్స్ ముఖ్యం కదా. మేమంటే ఫుట్పాత్ గాలనం. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్. ఓకే, సారీ రా బాను, ఆల్ ది బెస్ట్. Thank you.
అక్క కారెడీ పోదామా? అక్క ఏమైంది? అక్క ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఏమైంది? అక్క పిచ్చా ఏంది ఇది? ఏమోనే, పోయేటప్పుడు సంతగాడు వస్తాడనుకున్నా, కిట్ల చేస్తాడనుకోలే. నీ అమ్మ ప్రేమ అంటే ఇదేనా? ఇడ్సే అక్క, ఏడవకు. నీతో లైఫ్ లో జర్నీ చేయలేనోడు నీకు సెండ్ ఆఫ్ ఎట్లిస్తాడనుకున్నావే, కామెడీ కాకుంటే. అక్క ఏడవకక్క, మళ్ళీ లేట్ అవుతుంది అక్క, పోదాం పద. తెలుసురా నువ్వు వస్తావని, నా కేర్కేరా. నేనంటే మస్తు ప్రాణం కదరా. లవ్ యూరా, లవ్ యూ సంతు. పిచ్చి పిచ్చి లేసింది తెలుసా, నువ్వు వస్తావో రామో అని మస్తు భయపడ్డా. నువ్వు వచ్చావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రా సంతు. అయ్యో సారీ, సారీ అండి. అమ్మా, నాన్నకిచ్చిన మాట పూర్తయిందమ్మా. మన పొలం మళ్ళీ తిరిగి కొనేశాను. ఇంకా నాన్నని తీసుకొచ్చి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటామమ్మా. బాను, నిన్ను యుఎస్ వెళ్లకుండా ఆపేంత ప్రేమున్నా నాతోనే ఉండిపోవని చెప్పేంత ధైర్యం లేదు. ఐ మిస్ యూ బాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ బాను. ఏంటక్క సంతు బావ కోసమా? వాడు రాడే, ఊరికే తలుచుకొని తలుచుకొని బాధపడకే. కనీసం దుంగమోపోడు, ఫోన్ కూడా చేసలేడు చూడు. ఛీ, దుంగసాలిగాడు. బాకీ నాతో అయితలేదే, ఫోన్ చేస్తా. చెయ్యక్క. బాను, సిగ్గుందా? మనిషివేనా నువ్వు అసలు? అంతేలేరా బాయ్, నువ్వు కూడా అందరిలాంటి మొగను అనిపించుకున్నావు. అరే పాపం పోరే వేరే దేశానికి పోతుంది. కలుద్దాం, దగ్గరుండి పంపిద్దామన్నా. స్వయం లేదు కదా నీకు? ఛీ, ఏం మనిషివిరా నువ్వు అసలు? బాను, నేను చెప్పేది విను బాను. ఏం చెప్తావు? ఏంటి చెప్పేది? అరే అమ్మ కూడా రాలే, రాత్రి నిద్రపోలే, కళ్ళు మూసా యాదికొస్తాను. ప్రాణం కింద మీద అయితే తెలుసా? సరే టైం బాలే, దూరమైనం. కనీసం దోస్తానలా సెండ్ ఆఫ్ ఇద్దామని కూడా అనిపించట్లేదా నీకు?
బాను, నేను రాకుంటే నా మీద కోపంతో కూల్గా వెళ్ళిపోతావు అనుకున్నా. నీ బొందరా, నీ బొంద. సంతు, నేను పోతున్నారా, అర్ధగంటలో ఫ్లైట్ ఉంది, పిచ్చి పిచ్చిగా అవుతుంది. సరే, జాగ్రత్త. మిస్ యూ బాను, మిస్ యూ సో మచ్. మిస్ యూ టూ. చెప్పాలనుంది కానీ కలవలేమని తెలుసు, మన మధ్య కలవలేనంత దూరమని తెలుసు. ప్రేమించిన మనసు కదా, ఒక్కసారి చెప్పిపోతా. ఐ లవ్ యూ సంతు. ఐఎమ్ సారీ బాను, హ్యాపీ జర్నీ, బాయ్. ఏడవకక్క, ప్లీజ్ అక్క, అన్నీ ఓకే అయితే ఏడవకు. అమ్మ కాల్ చేయి అక్క. అమ్మ, పోతున్నా, జాగ్రత్త. బాగి, బాయ్. ఏడోకే, బాగా చదువుకో అక్క. బాయ్. బాయ్ అక్క. డాడ్, డాడ్, డాడ్. Dad! 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 Dad, lay dad! Huh? Dad! Dad, lay dad! Idrangals ride keldam, pada dad! Dad, please dad! Land registration koda mana peru meda ayipoyindi dad! డాడ్, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామన్న ఒక డాడ్, ఇప్పుడు ఏమైంది డాడ్? లెగు డాడ్, డాడ్, లెగు డాడ్, 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 లెగు డాడ్. లిఫ్ట్ చేయట్లేదు. అక్క చెప్పే.
ఏంటే నెల నుంచి ఫోన్ చేస్తున్నా, అసలు సంతోష్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమో అక్క, నేను చేశాను కలవట్లేదే. ప్లీజే, ఒకసారి ఇంటి దాకాను ఓ ఆఫీస్ దాకాను వెళ్ళి కాల్ చేపివే. సరే అక్క. ఆర్జే ప్రభాస్ ఎక్కడున్నారో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్జే ప్రభాస్ ఎక్కడున్నారో తెలుసా? అక్క కాల్ చేద్దాం. అక్క చెప్పే, ఏమైంది? సంతు కలిసిండా? లేదే, ఆఫీస్కి పోయినా ఇంటికి కూడా పోయినా ఎవ్వరేం చెప్పట్లేదు. ఒకరేమో ఊరికి వెళ్ళిండు అంటున్నారు, ఇంకొకరేమో సిటీలో ఉన్నారంటున్నారు. ఏందే ఇది, ఏమైందే వాడికి? ఛీ, అంతా నా వల్లే. నేను ఇండియాలో వస్తే అసలు ఇల్లున్నంత ఉండకపో. సరే అక్క, బాయ్. సరేనే. యా కమింగ్. ఏంట్రా సంతోష్ ఇది? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నాకు నచ్చింది లైఫ్లో ఏదీ లేదు. అమ్మ, నాన్న, ఇప్పుడు బాను, ఇలా ఎవరూ లేర్రా. ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఏం చెయ్యాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ రా. మీ ఎఫ్ఎం ప్రోగ్రామ్ చావాలనుకున్న వాళ్ళ ప్రాణాలను కాపాడింది, ఎన్నో కథలకు ప్రాణం పోసింది. స్టేట్లోనే హై వ్యూస్ ఉన్న ప్రోగ్రామ్ రానిది. ఇప్పుడు దేనికి రా ఇలా? ఏమో రా. లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయరా. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు కంపెనీ నీకు హెల్ప్ చేసింది, ఇప్పుడు అదే కంపెనీ ప్రాబ్లంలో ఉంది, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయి. సరేరా, బాస్తో మాట్లాడి మళ్ళీ రేపటి నుంచే జాయిన్ అవుతా. థ్యాంక్ యూ రా. అక్క చెప్పక్క. హలో బాకి, ఫ్లైట్ టికెట్స్ దొరికినాయే, స్టార్ట్ అవుతున్నా. ఏంటి? అవునా? జల్ది రా అక్క. సరే, అలుపు సంతోష్ ఎక్కడున్నాడో జల్ది కనుక్కోవే, చూడాలనుంది. సరే అక్క. బాగి, తెలిసిందే సంతోష్ ఎక్కడున్నాడు? లేదక్క. ఎందుకే నాకు ఈ టార్చర్? ఎలా అయినా పట్టుకోవాలి, ఎక్కడన్నా పట్టుకోవాలి. పోదెంప. ఎస్, ప్రేమకు కొత్త అర్థం చెప్తాం. మీ లవ్ గురు. హాయ్, హలో, నేను మీ రాజే ప్రభాస్. సరిగ్గా సంవత్సరం. ఎన్నో చేతు జ్ఞాపకాలు. బాకి సంతోష్, అన్నా కొంచెం ఎఫ్ఎం ఆఫీస్కి తొందరగా పోనివా. ఏమైంది అక్క? ఇప్పుడే పోయాడట్నే. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, ఇంట్లో లగేజ్ పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. Thank you.
పాగల్దాన్వా, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? కలుస్తావు కదా. అన్నా కొంచెం జల్దీ పోనివా. చంప పగల కొడతా. బాను, హాయ్ బాను. చంపుదా, మనిషివేనా? సంవత్సరం నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలిరా నీకు? ఫోన్ చేసేది ఆశ, మాట్లాడే మనసు రెండూ లేవు బాను. సారీ సంతు, అంకుల్ కట్ల అయినప్పటి నుంచి పిచ్చి పిచ్చి లేసింది తెలుసా? సారీ రా. అయినా నువ్వు డాడీని కలిసినప్పుడు ఎందుకలా హార్ష్గా మాట్లాడావు బాను? సారీ సంతు, ప్రామిస్. అప్పటికే చాలా డిప్రెషన్లో ఉన్నా. ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను ఏం తెలియలేదు. సారీ సంతు, మిస్టేక్ నాదే, నా వల్లే అంకుల్ కల జరిగింది. సారీ. లేదు బాను, మీ ఎవరు తప్పు కాదు, నా వల్లే, నా ప్రేమ వల్లే, నా ప్రేమ వల్లే నాన్న నాకు దూరం అయ్యాడు, నా ప్రేమ వల్లే. సంతు ప్లీజ్ రా, కంట్రోల్ రా. నా దరిద్రమే అంత, ప్రాణం రాను అంటే నాకు అమ్మ తోడు. నీ అమ్మ ఒక్క గడి కూడా నేను తలకుండలేను తెలుసా? చిచ్చి పట్టినట్టయింది. నేను ఎంబర్ చూసు, ఫోన్ చేస్తూ యాడ్ చేసుకొని ఏడ్చుడు అంతేరా. సంతు ఒక మాట చెప్పనా, నా ప్రపంచం, నా డ్రీమ్స్ అని యూఎస్ పోయినా కానీ నా ప్రపంచమే నువ్వు అని తెలుసుకోలేకపోయినా. తప్పైంది సంతు. బాను వదిలే, అదే లైఫ్, నా టైం బాగాలేదు అంతే. అమ్మ, నాన్న, నువ్వు అందరూ దూరం అయ్యారు, నా వల్ల ఎవ్వరూ బాధపడద్దు. సారీ. సరే, జాగ్రత్త బాను, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంది ఏంది ఇప్పుడు? పిచ్చి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టవచ్చని అనుకున్నావా? ఇంది బాయ్, టేక్ కేరా. షో చేస్తున్నావా? అలా ఏం లేదు బాను, డాడీ దగ్గర సంవత్సరికం ఉంది, ఊరు వెళ్ళాలి. వెళ్ళాలి కాదు, వెళ్దాం. నేను కూడా వస్తా, ఇద్దరం వెళ్దాం. లేదు బాను, నేను వెళ్తా. ఓకే బాయ్. సరే సరే సరే, మూడు అప్సెట్లో ఉన్నావు, రేపు కలుద్దాం ఒక్క అరగంట ప్లీజ్. లేదు బాను, ఈరోజు సాయంత్రం 6 గంటలకే నేను ఊరు వెళ్తున్నా. సరే అయితే 6 గంటలకు మీట్ అయిద్దాం ప్లీజ్ సంతు. కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, చర కూలవ్వరా, సాయంత్రం మాట్లాడదాం ప్లీజ్ రా. సరే, కలుద్దాం బాను, బాయ్. థ్యాంక్ యూ సంతు. అక్క బాధపడక అక్క, వాడు చాలా చేంజ్ అండి. వాడికి నా మీద ప్రేమ లేదు, 1% కూడా ఇష్టం లేదు. ఇప్పుడు నేను వాడికి మనిషిలా కూడా కనిపించట్లేదు. అయ్యో పాగలక్క, ఫస్ట్ టైం కలిసినప్పుడు అందరు బీపీలోనే ఉంటారే, తర్వాత కలిసినప్పుడు అన్ని సెట్ అవుతాయి. ఏమోనే, హోప్ లేదు. అయినా 6 గంటలకు కలుస్తా అని చెప్పిన కదా, నా జాతకం తెలుస్తుంది. చావా బతుక అనేది. ఓ పుడి చేస్తాను, అమెరికా పోయినా కదా. మిస్ యూ డాడ్. దేవుడా, నాకు తెలియకుండా ఒక తప్పు చేశా, ఆ తప్పు సరిదిద్దుకోవాలి. హాయ్ బాను. సంతు ఎలా ఉంది? ఎలా ఉంది? చెప్పా కదా, ప్రేమించే మనసు, ఆలోచించే మెదడు రెండూ ఉన్నాయి, కానీ సగం సగం అంతే. ప్లీజ్ రా, ఆపురా నీ గోల, నీకు దండం పెడతా. ఏం మాట్లాడుతూ, నేను చెప్పేది విను. వద్దు, నాకు ఇదేది వద్దు,
యుఎస్ అసలు ఎక్కడికి పోను, నాకే చదవద్దు, ఇక్కడే ఉంటా, నీతోనే ఉంటా. సంతు, ఐ లవ్ యు సో మచ్. పిచ్చిదానిరా నేను, అడిగి పోతే కానీ తెలవలే, నా మాట, నా చూపు, నా కన్ని నువ్వే అని. వద్దురా, నాకు ఇదేదో వద్దు, నీతోనే ఉంటా, నీకు నచ్చినట్టే ఉంటా. నీ మనసు కరిగినప్పుడు అంతా కూలైనాక అంకుల్ బ్లెస్సింగ్స్తో పెళ్ళి చేసుకుందాం రా. ఏం మాట్లాను, గమ్మునుంటా, నువ్వు ఎట్లా చెప్తా గట్లింటా. ఏ లొల్లి జయ్య, హ్యాపీగా ఉందాం రా. ఐ లవ్ యూ సంతు, ఐ లవ్ యూ. నా బంగారం కదా, మాట్లాడరా ప్లీజ్ సంతు. బాను, నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నాకు వినిపించట్లేదు, వినిపించదు కూడా. ఒక మాటలో చెప్పాలంటే నేను బతుకున్న శవం అంతే, దానికి ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ ఫీలింగ్స్ రావు. ప్లీజ్ అట్లా మాట్లాడకరా, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా, ఎన్ని రోజులైనా. సారీ బాను, కలవని మనసుల్లాగా నీ దారి ఆకాశం, నా దారి భూమి, కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవు. బాయ్.